వెళ్లే ముందు వివిధ పత్రికలు ఉన్నటువంటి ప్రధాన అంశాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. జైభీం తెలుగు దినపత్రిక, మేకలైజ్ హౌస్ వెడ్డింగ్ వార్నింగ్ ఇన్విటేషన్, సండే జూన్ 18, 2023 6 PM ఆన్వర్డ్స్ ఎబియు డిన్నర్ సంబంధించినటువంటి వాళ్ళ యాడిచ్చులు అది సంబంధించిన కనబడుతుంది మనకి. ముందు నయ్యి వెనుక గొయ్యి, ఇదే కేసీఆర్ పరిస్థితి. రాష్ట్రంలో ఓడితే దేశంలో జీరో, అభిమానంతో కాదు డబ్బుతో గెలవాలనే వ్యూహం. ప్రజలతో తీవ్ర వ్యతిరేకతపై తర్జన భర్జన. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంకట స్థితిలో పడ్డారు. వరుసగా 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మూడోసారి పార్టీని అధికారంలోకి తేవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాలు ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు. మరో 6 నెలల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి గెలిచే పరిస్థితి ఏమాత్రం కనిపించలేదు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ దూకుడు పెంచాయి. ఇలాంటి పరిస్థితులు తెలంగాణ గెలిచే కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. ఇప్పుడు ఇంట గెలిస్తే చాలు అన్న పరిస్థితి ఏర్పడింది. ఎవరి సహకారం తీసుకోవాలో తెలియని పరిస్థితి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బలం పెరిగింది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదానికి భావించిన కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చారు. తనకు పూర్తి మద్దతు ఉన్న కాంగ్రెస్ బలపరచడమే లక్ష్యంగా ఈ పని చేశారు. కొన్నాళ్ళు పరిస్థితి బాగానే ఉంది. కానీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఒక్కసారిగా బీజేపీ అధికార పార్టీతో డి అంటే డి అనే స్థాయికి జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికలు మొదలైన బీజేపీ జైత్రయాత్ర తర్వాత జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఎన్నికల వరకు కొనసాగింది. మనం మునుగోడులో కొద్ది పాటలో ఓడిపోయింది. మరోవైపు ఇన్నాళ్ళు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో బలపడింది. కానీ కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ కూడా లైన్లోకి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెసే దూకుడుగా ఉంది. పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. కర్ణాటక తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఎందుకు ముందు నొయ్యి వెనుక గొయ్యి అంటున్నానంటే, ముందు నొయ్యి వెనుక గొయ్యి అనేది ప్రస్థానం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో 2018 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా ఒక అంచనా ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కూడా మేమే గెలుస్తాము, మూడోసారి కూడా అధికారం మాదే, మేము చేసిన అభివృద్ధి దేశంలో ఎవ్వరు కూడా చేయలేదు, ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి స్థాయిలో నిలబెట్టడం జరిగింది, దానికి తెలంగాణ ప్రజలే దానికి పురుడు పోసిన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మూడోసారి కూడా ఐట్రిక్ అవుతామని చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ముందుకు వెళ్ళలేక వెనకకు రాలేక ఇలా తెలంగాణ పరిస్థితి ఆగం గోచరం ఉండదు. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, ఎంత కొత్త భవనాలు కట్టినప్పటికీ, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయినప్పటికీ ఇలా కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ పరిస్థితి ఎట్లా అన్నా, వెల్కమ్. ఇప్పుడే మన డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పొచ్చు మనం. డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్న చేయలేని పనులు ఎన్నో పనులు ఉన్నాయి. అత్యధికంగా పేద బడుగు బలైన వర్గాలకు ఒక గొప్ప డాక్టరు, అలానే సమాజంలో అసమానతలను వెలికితీసేటువంటి మనసున్న మహారాజు, ఇలా పేద బడుగు బలైన వర్గాల పిల్లలకు వైద్యం చేసేటువంటి పిల్లల డాక్టర్ ఇలా అన్న. వెల్కమ్, జై భీమ్ నీకు అన్న. శ్రీ అన్న ప్లీజ్, మీరు కూర్చోండి అన్న. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈరోజు ఏదైతే అంచనాలకు మించి ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి 2014 నుంచి మొదలుకుంటే 2018 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కూడా వాళ్ళకు ఒక అంచనా ఉంది. అంచనాలు మించి ఉన్నటువంటి ఇలా సర్వేలు ఈరోజు ఉన్నటువంటి కేసీఆర్కు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలలో వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది. ఆయన చేసిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేవు. ఇలా ఏది చేసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని సర్వేలు చెప్తున్నాయి. దానికి సంబంధించినటువంటి మనం దాన్ని చూస్తున్నాం. మొదటి పేద పెట్టుకుంది అధిష్టానం కూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టి, దీంతో మొన్నటి వరకు బీజేపీ తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లక్ష్యం విమర్శలు ఇస్తున్నారు. కాంగ్రెస్ ను బంగాళాఖాతాలు కలపాలంటున్నారు, మొన్నటి వరకు బీజేపీని బంగాళాఖాతాలు కలపాలన్నారు. తెలంగాణ ఓడితే జాతీయ రాజకీయాలు కష్టమే, తెలంగాణ ఎన్నికలు ఓడిపోతే ఇక జాతీయ రాజకీయాల నుంచి బీఆర్ఎస్ తప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కేసీఆర్ ఎలాగైనా బీఆర్ఎస్ని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు దగ్గర కావాలని చూస్తున్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం ఒంటరిగానే పోటీ సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్కు దగ్గరైతే పరిస్థితిపై లెక్కలు. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైనా బీజేపీ కాంగ్రెస్తో కలిసి పనిచేసే తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొన్న కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ పరిస్థితి కూడా ఎటు కాకుండా పోయింది. అంతకుముందు సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, బీఎస్పీలు కూడా 2 పార్టీలతో పనిచేశాయి. ఎన్సీపీ మాత్రం కాంగ్రెస్తో పనిచేస్తాయి. ఒక మమతా బెనర్జీ మినహా మిగతా పార్టీలన్నీ ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయి. జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్తో
వెళ్ళాలనుకుంటున్న కేసీఆర్ కూడా ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్న లెక్కలు వేసుకుంటారు. కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తే తను ప్రధాని రేస్ నుంచి తప్పుకున్నట్లే అవుతుంది. అదే సమయంలో బీజేపీకి ఎలా దగ్గర కావాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మరి ఎవరితో కలుస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి. ఇక్కడ చూశారు కదా, ఎటు పోయినా ఏం చేసినా చెప్పలేని పరిస్థితిలో ఇలా కేసీఆర్ గారు ఉన్నారు. ముందుకు వెళ్ళలేక వెనకకు రాలేక ఎటు పోయినా ఇలా ఉన్నటువంటి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితి అంచనాలకు మించి ఇవాళ వాళ్ళ సర్వేలు చేయడం జరిగింది. కానీ కర్ణాటక ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వానికి ఎంతో క్యాడర్ ఉన్నప్పటికీ ఆ బీజేపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా ఓడిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీని విమర్శలు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి విమర్శలు ఏమాత్రం చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రంలో మంచి రోజులు వచ్చిందని చెప్పొచ్చు. కాంగ్రెస్కు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. ఆదరణ చూడలేకనే ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా జాతీయ పార్టీగా అవతరించినటువంటి బీఆర్ఎస్ ఒకవేళ తెలంగాణ రాష్ట్రాలు కోల్పోతే ఇలా జాతీయ హోదాను కోల్పోతా అన్నటువంటి భయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మనం వార్తను చూస్తున్నాం. 2 రూపాయలకే క్యాన్సర్ చికిత్స. మన జీవితంలో మన ఇంటి పక్కనే ఉండే అనేక మొక్కలు చెట్లు మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. పూర్వం డాక్టర్లు లేరు, కేవలం వనమాలికలతో వైద్యం చేసే 100 సంవత్సరాలు సునాయాసంగా ఎలాంటి ఆరోగ్యం లేకుండా మనం పూర్వీకులు జీవించాలని ముఖ్య కారణం వనమాలిక వైద్యమే. అయినప్పటికీ రోజు రోజుకి నగరాల విస్తరణ మొక్కలు వృక్షాలు తగ్గి వనమాలిక వైద్యానికి 200 రూపాయలకి డాక్టర్ గారు వైద్యం చేస్తున్నాడు. ఆ డాక్టర్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆదరణ తగ్గిపోయింది. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో ఉపయోగిస్తున్న ఎంతో ఖరీదైన మందులతో సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఒక వ్యాధి తగ్గి 2-3 రకాల వ్యాధులకు నంది పలుకుతుంది. దానితో మనవులు తిరిగి మన వనమాలిక ఆయుర్వేద వైద్యం వైపు ఆకర్షితులు అవుతున్నారు. మన ఇంటి పక్కనే ఉండే చిన్నపాటి మొక్కలే పెద్ద పెద్ద రోగాలైన క్యాన్సర్, కిడ్నీ, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధులు కేవలం రూపాయల ఖర్చుతో తగ్గిపోతాయి. ఎంతో మంది సాధారణ జీవితం గడుపుతున్నారు. కొన్ని మొక్కలు కేవలం అడవులలో దొరకడంతో వాటి సేకరణ కత్తి మీద సాము వంటిది. అడవుల్లో మొక్కల సేకరణ కోసం వెళ్ళాలంటే ఒక పక్క పాములు, విషపురుగులు వంటి వాటితో ప్రమాదం వచ్చి ఉంటే మరోపక్క అడవి శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు. పోలీసులకు దొరికితే నక్సలైట్లు ఇన్ఫర్మర్ అంటూ, పోలీసులు వేధింపులు నక్సలైట్లుగా దొరికితే పోలీసులు ఇన్ఫర్మర్ అంటూ అనేక వేధింపులు ఇలా ప్రాణాల ఆరోచితలు పెట్టుకుని ప్రజలను వైద్యం చేయాలన్న గట్టి సంకల్పంతో ముందుకు వెళ్తూ నేటి వైద్యులకు రోగాలను నయం చేయడంలో సవాల్ విసురుతున్న వనమాలిక వైద్యం అందించే సుదర్శన్ ముదిరాజు ఎంతో మందికి ప్రాణాంతకాలు నిలిచాడు. ఆయన పేరు చెప్తే చేతులెత్తి మొక్కేవారు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ నందు శంషాబాద్ మండలంలోని మదనపల్లి గ్రామంలో నివాసం ఉండే సుదర్శన్ ముదిరాజు వృత్తిరీత్యా మోటార్ జనరేటర్ మెకానిక్. ఇతనికి సమాజసేవ అంటే విపరీతమైన ప్రేమ. దాంతో 1980 సంవత్సరంలో దాదాపు 60,000 ఖర్చుతో 76 మంది పేద కుటుంబాల వివాహాలకు మంగళసూత్రాలు ఇచ్చిన మహానుభావుడు. ఏ పుణ్యఫలమో ఏ రూపంలో ఎప్పుడు కాపాడుతుంది దేవునికి తెలియాలి. అయితే విధి సహకరించి 1986 సంవత్సరంలో సుదర్శన్ ముదిరాజుకు బోన్ క్యాన్సర్ వచ్చిందని తెలుసుకుని హైదరాబాద్లోని డాక్టర్లు ఏఎస్ఎస్ రెడ్డి సారథ్యంలో చికిత్స అందించి దాదాపు 35 సార్లు కీమీ రేడియేషన్ థెరపీ చేయించుకున్న ఫలితాలు లేకపోయింది. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణంతో ఆత్మహత్య శరణమైన శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఆత్మహత్య చేసుకుని నిర్ణయించుకున్న పురుగుల మంత్రి సహా శ్రీశైలం వెళ్లిన సుదర్శన్కు దేవుడు సాధువు రూపంలో దర్శనమిచ్చి శ్రీశైలం అడవిలో తీసుకువెళ్లి వనమాలికతో వైద్యం అందించాడు సాధువు. దాంతో రోజు రోజు ఆరోగ్యం మెరుగుపడి స్వకాలంలో ఇది ఉన్న డాక్టర్ సంబంధించిన ఆరోగ్యమంత్రిగా మారి శంషాబాద్ మొదలుపెట్టి తన నివాసం చేరుకొని కుటుంబంతో జీవిస్తూ సాగి ఉన్నాడు. క్యాన్సర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోవడంతో సుదర్శన్ సాధుగా శిష్యునిగా మారి శ్రీశైలంలో ఉన్న సున్నపేంట బస్టాప్ వెనుక జటానంద స్వామి ఆశ్రమంలో 1982 నుండి 1990 వరకు సాధువు సేవ చేసుకుంటూ గడిపాడు. ఇంతలో శంషాబాద్ గ్రామంలోని ఓ మహిళకు గొంతు క్యాన్సర్ రావడంతో గ్రామస్తులు సుదర్శన్ దగ్గరికి వచ్చి నీకు ఎలా తగ్గింది, మా కూతురు కూడా అలానే తగ్గించమని కోరారు. అప్పుడు సాధువుకు సమస్య చెప్పడంతో సాధువు గత 3 సంవత్సరాల నుండి నువ్వు నా వద్ద నేర్చుకున్న వనమాలిక వైద్యం ఆ మహిళలకు అందించాలని సాధువు ఆదేశం ఇవ్వడంతో సుదర్శన్ మహిళకు చికిత్స అందించారు. అనాది కాలంలోనే ఆ మహిళ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా విముక్తి అయి ఇప్పటికీ ఆరోగ్యంగా జీవిస్తుంది. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాల వారు తమకు ఉన్న వ్యాధులను సుదర్శన చికిత్స ఇవ్వడంతో వాళ్ళందరికీ కేవలం రూపాయల ఖర్చుతో చికిత్స చేసి మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. ఈయనటువంటి డాక్టరు సుదర్శన్ ముదిరాజీని శంషాబాద్లో ఉంటాడు. శంషాబాద్కి సంబంధించినటువంటి సుదర్శన్ ముదిరాజు క్యాన్సర్కు సంబంధించినటువంటి క్యాన్సర్ బారిన పడి అనేక ఇబ్బందులకు నోచుకొని ఆత్మహత్య శరణ్యం అన్నటువంటి పరిస్థితులు. అన్న ప్లీజ్ వెల్కమ్. అన్నా ఇట్లా మనం చూసినామన్నా, ఎందుకంటే డాక్టర్ సేవలో ఉండి మీరు ఎంతో సేవ చేసిండ్రు ఎంతో మందికి. ఇలా చిన్న పిల్లలకు దగ్గర నుంచి మొదలుకుంటే ఉద్యమాల తెలంగాణ ఉద్యమాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇటు ప్రభుత్వంగా కానీ ఇటు ప్రజలకు మధ్యలో కానీ ఎన్నో మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఈ డాక్టర్ వృత్తిలో ఉన్నప్పటికీ గవర్నమెంట్ వృత్తిలో ఉన్నప్పటికీ ఎంతో చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకు మనం ఎట్లా చేస్తారన్నా, 200 రూపాయలకే చికిత్స చేసి ఇలా క్యాన్సర్ అంటే ఒక భయం, ఎప్పటికైనా క్యాన్సర్ వస్తే చనిపోతాం అన్నటువంటి భయం మనసులో ఉంటుంది. ఆ క్యాన్సర్ అనేది ఎవరికి వచ్చినా ఎంత డబ్బు ఉన్నా క్యాన్సర్ బారిన పడ్డానే చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఓ ఇలాంటి సుదర్శన్ ముదిరాజు అన్నట్టు
శంషాబాద్ లో వైద్యం చేస్తున్నాను. ఒక మీరు డాక్టర్ గా ఇలాంటి వ్యక్తులకు ఎట్లా ఈ ఏం చేస్తారు అనుకుంటారు? అంటే ఈ రోజు సైంటిఫిక్ గా ప్రతి ఒక్కడు కూడా నిరూపించబడాలి. అవునా ప్లీజ్. ఈ రోజు కరోనా టైం లో చూసాం మనం. అవునా ప్రతి దాని కూడా ఇప్పుడు సుదర్శన్ గారు చేస్తున్నారు అంటే ఆయన క్వాలిఫికేషన్ అయితే మనకు తెలియదు. సరే ప్రజల నమ్మకం నమ్మకంతో తగ్గుతుంది. ప్రజలకి ఏదైనా మేలు కావాలి, సైన్స్ అంటే మేలు కావటం కాబట్టి మరి ఆయన అర్హతలు ఉండి చేస్తే పర్లేదు. కానీ అర్హత లేకుండా అవుతుంది అంటే అది ఆలోచించాలి. కాకపోతే ప్రభుత్వం దాని మీద ఆయన ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు ఈరోజు చూస్తే భారతదేశంలో ఈ మన అల్లోపతి రాకముందే అనేక మూలికలతో వాడుతూ ఆయుర్వేద వైద్యం ఇచ్చారు. మన తాతలు తండ్రులు చెప్తూ వాళ్ళు చెప్తారు. అట్లనే మరి ఆయన చూసినటువంటి మూలికల మీద కూడా మనం ప్రయోగం చేస్తే ముఖ్యంగా ఆయుర్వేద డాక్టర్స్ కానీ మిగతా నాన్ అల్లోపతి డాక్టర్స్ కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు మనకి ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి చేస్తే ఓకే. కాకపోతే ఈరోజు క్యాన్సర్ గురించి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్నప్పుడు గ్రామాల్లో మనకి గాలి ఎక్కువ తగిలేది, ఎండ ఎక్కువ తగిలేది, ప్లస్ మనం తినే ఆహార పదార్థాలు కూడా స్వచ్ఛంగా ఉండేవి. ఈరోజు ప్రతి ఒక్కటి కల్తీనే మనం మరీ పట్టణీకరణ పెరిగిన తర్వాత క్యాన్సర్ ప్రధాన కారణం ఏంటంటే పొల్యూషన్ అయిపోయి పొల్యూషన్ ఈ కల్తీ వస్తువులతో ప్రజలు కూడా కొంత పట్టణీకరణ బాగా అందరూ కూడా పట్టణాల ధరలు రావటము, లేకపోతే సిటీలో ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని లేకపోతే ఇవన్నీ ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ కల్చర్ అయితే బాగా పెరిగిపోయింది మెయిన్ ప్రధాన కారణం దాంతోనే. ఈరోజు అదేవిధంగా మన హ్యాబిట్స్ కానివ్వండి అన్నింటి కూడా మనం చూసుకుంటే క్యాన్సర్ మరీ ముఖ్యంగా స్క్రీనింగ్ ముఖ్యం. ఇప్పుడు ప్రతి ఒక్క 40 ఇయర్స్ దాటిన తర్వాత మనం క్యాన్సర్ అంటే అది మనం ముందే రికగ్నైజ్ చేసి ముందే డయాగ్నైజ్ అయితే ప్రమాదం ఏం లేదు మనకి. కానీ అది ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిలో అది స్టేజ్ దాటిపోతుంది. అది మనం డయాగ్నైజ్ చేయలేదు తెలిసే లోపే వెంటనే అది ఫోర్త్ స్టేజ్లో ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చేసినా తెలిసే లోపే అది అంటే డయాగ్నైజ్ లేట్ అవుతుంది. అదే ఎర్లీగా మనం ఆ లక్షణాలు కనబడగానే వెంటనే తీసుకున్నాం అనుకోండి అప్పుడు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆ స్క్రీనింగ్ చేసుకోవాలి ప్రతి 40 ఇయర్స్ దాటగానే. ఇలా అనేక ప్రభుత్వ పరంగా అనేక ఇప్పుడు జరుగుతున్నాయి ఆరోగ్యపరంగా ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఈరోజు మెడికల్ పరంగా కూడా అనేక హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ అవి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం రెగ్యులర్ చెకప్స్ ఉంటే దాని ముందే మనం గుర్తించాలి. దేశంలో ఇవాళ డయాబెటీస్ సంబంధించినటువంటి అంశాన్ని మనం తెరపై తీసుకున్నట్టయితే కోట్లాది మందికి ఇవాళ డయాబెటీస్ బారిన పడుతున్నారు. అత్యధికంగా వాళ్ళు ఎందుకు ఫుడ్ కల్చర్ అయినా లేకపోతే ఉన్నటువంటి ఇలా ఇప్పుడు డయాబెటీకి చాలామంది మనం చూసాం మన జీన్స్లలో బట్టి అంటే అది మన తల్లిదండ్రులు వస్తున్నా వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఆహారపు అలవాట్లు సెడెంటరీ లైఫ్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మన గురించి ఆలోచించుకోవాలంటే ఫస్ట్ కనీసం 45 నిమిషాలు వాకింగో లేకపోతే ఏదో ఒకటి ఎక్సర్సైజో యోగానో ఏదో ఒకటి చేయాలి. కానీ ఎంతమంది చేస్తున్నారు? చేయాలి మనం. అది చేస్తే దాదాపు డయాబెటీకి తగ్గించవచ్చు మనం. అదేవిధంగా ఇంతకుముందు క్యాన్సర్ చెప్పినట్టు అదే సేమ్ ఆహారపు అలవాట్లే మనకి. ఒకప్పుడు డయాబెటిక్ అంటే ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఎంత దాని 30 ఇయర్స్ రోడ్డు కూడా మనం షుగర్ పేషెంట్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ చూడండి, ఈరోజు ఇంట్లో చాలామంది బయట జాబ్స్ చేసేవాళ్ళు కానీ ముఖ్యంగా ఐటీ వాళ్ళు కానీ మిగతా లేకపోతే ఎంప్లాయీస్ చాలామంది ఇంట్లో తినట్లే స్విగ్గీ అని అవి అని ఇవన్నీ ఆర్డర్ చేసుకుంటాం. అదంతా ఎంత అది ఎంత అందుకే చాలామంది అది తగ్గించుకోవాలి, ప్లస్ ఒబిసిటీని తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఇప్పుడు చాలామంది ఏదో మనం సంపాదిస్తున్నాం లేకపోతే ఏదో అనుకుని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అది కాదు, మన ఆరోగ్యమే మహాభాగ్యం అని మన చాలామంది పాద మేధలు చెప్పారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు చేయొచ్చు. ఇలా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు కన్నా ఇలా మెడికల్ సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రధాన ఆయన రిలీజ్ చేస్తేనే వాళ్ళు సర్టిఫై చేస్తేనే కదా మెడికల్ సంబంధించినటువంటి మెడికల్స్ అన్నీ బయటకు వస్తాయి. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా ఇలా పొలైట్ అయిపోయి ఇలా డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ కూడా కరువు అయిపోయింది. ఇలా పూర్తి డాక్టర్లకి ఏ వైద్యం అందించాలో వైద్యానికి సంబంధించినటువంటి లేకపోతే అంటే పేషెంట్లకు సంబంధించినటువంటి వైద్యం విషయంలో వాళ్ళు మీరు ఎంతో కష్టపడుతుంటారు. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇచ్చేటువంటి మందుల మీద ఎలాంటి గ్యారంటీ కూడా లేదు. అందువల్ల కూడా చాలామంది కూడా ఇబ్బంది పడే ఇన్స్పెక్టర్ వాళ్ళే మందులు ఇవ్వాలి. కానీ వాళ్ళు పర్యవేక్షణ చేయాలి. ఇప్పుడు ఇలా చూస్తే అనేక చోట్ల అర్హత లేని వాళ్ళు వైద్యం చేస్తున్నారు. ఏమవుతుంది ఇప్పుడు ఒక MBBS 5.5 ఇయర్స్ చదివి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక 3 ఇయర్స్ చేసిన వాళ్ళ తర్వాత ఎటువంటి అర్హత ఉండదు. కానీ వాళ్ళు డాక్టర్లు అని పెట్టుకుని మేము డాక్టర్లుగా చేయాలని అవుతున్నారు. ఇప్పుడు దానికి మేము వ్యతిరేకం కాదు. ఇప్పుడు చైనాలో ఒక సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ప్రభుత్వ పరంగా. ట్రైనింగ్ ఇచ్చి మీరు ఇది చేయండి అని ఒక లిమిటేషన్స్ పెడతారు.
మన దగ్గర కూడా రాజశేఖర్ రెడ్డి గారు కొంత ట్రైనింగ్ ఇచ్చాడు అప్పుడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభుత్వం ఆ ట్రైనింగ్ ఇచ్చి కొంత వాళ్ళకి ఎక్కడైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులో ఉండరో వాళ్ళకి గ్రామాల్లో కానీ లేకపోతే కొన్ని స్లమ్ ఏరియాస్లో కానీ లేదా పేద ప్రజలు అంటే కొంచెం రిమోట్ ఏరియాస్లో వాళ్ళకి ట్రైనింగ్ హెల్త్ వాలంటీర్స్ లాగా ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వాలి. కానీ ఈరోజు అది జరగట్లేదు కదా. ఈరోజు ఏమవుతుంది, ఇంజక్షన్ ఇవ్వడం నేర్చుకోగానే లేకపోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఒక సంవత్సరం పని చేయగానే డాక్టర్ అవుతారని ఎత్తేసి మరొక పేషెంట్లకి పెట్టేస్తాడు ఇష్టం వచ్చినప్పుడు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నప్పుడు వాడాలి, కానీ రెండు రెండు యాంటీబయాటిక్స్ ఇస్తారు అంటే దయచేసి వాళ్ళందరూ ప్రజలు కూడా ఎట్లయినంటే ఇమ్మీడియట్ తగ్గాలి. ఇప్పుడు సాధారణంగా అన్ని జబ్బులు వైరల్ ఉంటాయి, వైరల్ ఫీవర్ కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. అట్లుంటది డాక్టర్ల పరిస్థితి. అనగానే తెలంగాణలో కొత్త పండుగలు, ఉద్యమకారులు అవమానించిన వారికి పదవుల పండుగ, దళితులకు మూడేకరాలు ఇస్తానని ఇవ్వని పండుగ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని ఇవ్వని పండుగ, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానని ఇవ్వని పండుగ, రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని ఇవ్వని పండుగ, రైతులకు 1,00,000 రుణమాఫీ చేస్తానని చేయని పండుగ, ఉద్యోగులకు లీకుల పండుగ, నిరుద్యోగుల జీవితంలో ఆడుకున్న పండుగ, కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీ పండుగ, మిషన్ బగ్గర డామేజ్ల కమిషన్ల పండుగ, రైతులకు పంట సాయం ఇస్తానని ఇవ్వని పండుగ, హైదరాబాద్లో డ్రైనేజ్ ప్రమాదాల పండుగ, పల్లెల్లో రోడ్ల నాసిరకం పండుగ, రైతుల ధరణి భూ సమస్య పండుగ. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా పండుగలే చేయాలి పెద్దబాబు. 9 ఏళ్ళు పూర్తి చేసుకుంటూ జూన్2015 అడుగుపెట్టే ఉత్సవాలకు జరుపుకోవాల్సిందే, జరుపుకుంటున్నది ఎవరు? 9 ఏళ్ళలో అభివృద్ధి చేసిందా లేక అప్పుల పాలైందా లేక అవినీతి మాయమైందా, వీటిని ప్రజలు ఓపెన్గానే చర్చించుకుంటున్నారు. మరి ఎవరి కోసం ఈ పండుగ, ఎవరి సంపాదన చేస్తున్న పండుగ? అన్న తెలంగాణ కోసం అయితే మీరు కూడా తెలంగాణలో కొత్త పండుగలు వచ్చినాయి. ఇవాళ ఉన్నటువంటి మేనిఫెస్ట్ లో చేసినటువంటి అంశాలు పక్కన పోయినాయి. ఉద్యమకాలంలో అవమానించిన వారికి పదవుల పండుగ వచ్చింది. మీరు ఉద్యమంలో చాలా కష్టపడ్డారు, సంఘ సైరనేసి ఇలా ఉద్యమం మొత్తం టోటల్ డాక్టర్లను ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఈఎస్ఐ డాక్టర్లతో పాటు అనేక మంది డాక్టర్లు ఒక వింగ్ ఏర్పాటు చేసి ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయి, భవిష్యత్తు మారుతాయని చెప్పారు. ఇలా ఉద్యమకారులకు సంబంధించినటువంటి పోరాను కూడా మీరు చైర్మన్గా ఉన్నారు, రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు. ఇలా చాలామంది ఉద్యమకారులు కూడా అన్ని జిల్లాలో కూడా మీరు కమిటీలు వేయడం జరిగింది, మంచి బలంగా కూడా ఉంది. మీ డిమాండ్ కూడా ఉద్యమకారులకు న్యాయం చేయడం అనే ప్రధాన డిమాండ్. అసలు ఏంది, ఏ విధంగా తీసుకుంటారు ఉద్యమకాలం అవమానించిన వారికి పదవుల పండుగ? ఉద్యమాలకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఉద్యమాలను అడ్డుకున్నటువంటి వ్యక్తులకు ఇలా పదవుల పండుగ ఇచ్చింది, దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారు భాగస్వామ్యం చాలా ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో. కానీ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కేసీఆర్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టు అందరం మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆయన ఆదరించినటువంటి ప్రజలు ఆయన అప్పుడు ఉద్యమంలో ఏం చెప్పాడో దాన్ని కొంత యూటర్న్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారి ఎండ నడిచిందే ఒక తెలంగాణ ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అప్పుడు మనం పార్టీగా చూడలేదు, అది ఎంప్లాయ్ అయినా ప్రతి ఒక్క ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేదం కోసం ఏర్పాటు చేసిన పార్టీ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఏర్పడిన పార్టీ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం కోసం ఏర్పడిన పార్టీగా అనుకున్నాం. కేసీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, దాన్ని స్వాగతిస్తున్నాం మనం. ఇలా మెడికల్ పరంగా దాన్ని ఆరోగ్యరంగా అనేక మెడికల్ కాలేజీలు వచ్చినాయి, అదేవిధంగా మిగతా సంక్షేమ రైతు బంధు కానీ దళిత బంధు స్వాగతిస్తున్నాం. కానీ కేసీఆర్ గారు ప్రధాన ఎజెండా ఏంది? తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం. కానీ దాన్ని ప్రధాన దాన్ని మర్చిపోయి నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను అంటే ప్రజలు దాన్ని స్వాగతించట్లేదు. మేము అన్ని జిల్లాలు పోతున్నాం కానీ వాళ్ళు ఏమంటున్నారంటే రాజశేఖర రెడ్డి సార్ కూడా ఎన్ని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, ఆయన్ని ఆరోగ్యశ్రీ కానీ మిగతా అన్ని చేశాడు. మరి చేసినా కానీ మరి ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చింది? ఈరోజు ప్రజలు కోరుకునేది ఏంటంటే మా తెలంగాణలో మా పెత్తనం ఉండాలి, మా తెలంగాణలో ఉన్నటు వనరుల మీద మా పెత్తనం ఉండాలి, మా తెలంగాణలో ఉన్న అన్ని రంగాల్లో మా పెత్తనం ఉండాలి. అందుకోసమే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవం ఒకవైపు. మరి తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవం అన్నప్పుడు కేసీఆర్ గారు ఎంటర్ నడిచిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉండాలి, ఉండాలా వద్దా? ఉండాలి. అందుకనే కదా ఉద్యమకాలకు అవమానించడానికి పదవుల పండుగ. ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు జయ తెలంగాణ నాయకులు కేసీఆర్ని ఉరికిచ్చి కొడతాన నాయకులు ఏం తెలంగాణ, ఆ తెలంగాణ వస్తుందా పోతుందా, ఎందుకు చేస్తారు కూడా అవమాన పరిచయం వ్యక్తులు. ఈరోజు అంటే మన పేరు చెప్పడం కాదు, ఇప్పుడు ఆలోచిస్తామా లేదా? ఇప్పుడు తెలంగాణ రాగానే వచ్చి పక్కన చేరారు అంటే మరి అప్పటిదాకా నీ ఎంట నడిచిన నాయకులు ఎటు పోవాలి? సరే వాళ్ళు రానియండి, మేము వాళ్ళని వద్దనట్టే. రాజకీయంగా ప్రజలు ఆదరిస్తే రావచ్చు, కానీ నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్, నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? తెలంగాణ ఉద్యమంలో నీతో నడిచిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నావా?
ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమంలో మా వైద్యుల పరంగా మా సంఘం పెడితే చాలా మంది నవ్వి రే తెలంగాణ వస్తుందా వీళ్ళు ఏం పని లేదు బక్కువడి మాటలు అన్ని పోతురు ఇట్లనే అన్నారు. ఏంది కేసీఆర్ తెలంగాణ చేస్తాడా అన్నారు. కానీ మాకు నమ్మకం ఉండే మా నాయకుడు కేసీఆర్ మా నాయకుడు ఏం చెప్తే అది చేసినాం అప్పుడు. ఇప్పుడు మరీ ముఖ్యంగా మళ్ళీ దశ కాదు 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం మేము. అదే అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమకారులకైతే ఇప్పటివరకు కూడా మీ ప్రధాన డిమాండ్ అయితే ఉద్యమకారులకు పదవులు ఇవ్వండి, ఉద్యమకాలం గుర్తించండి, ఉద్యమకారులు సాయి జై తెలంగాణ నినాదాన్ని పట్టుకొని జెండాను పట్టుకొని కేసీఆర్ వెంట నడిచినప్పటికీ ఇలా ఉద్యమకారులు ఇప్పటికీ కూడా ఈయన ప్రస్థానం లేదు, అసెంబ్లీలో ప్రస్థానం లేదు. మీరు ఎన్నోసార్ల సందర్భంలో జిల్లాలకు పోయి మీటింగ్ పెట్టినప్పటికీ మీరు వాళ్ళకు పదవులతో పాటు వాళ్ళకు డబ్బులు కూడా ఇవ్వాలి, వాళ్ళకు ఏదైతే పారితోషికం కూడా ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితులు దశాబ్దాలు జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఇలా ఉద్యమకారులను కూడా ఎక్కడ కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే మేము గత 4-5 ఇయర్స్ బ్యాక్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసినాం. దాని ప్రజాండ ఇదేంటంటే జార్ఖండ్ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాలు ఉద్యమకారులు పట్టించుకోలేదు. అది 2000లో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడేది, మన వాజ్పేయి గారు ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసిన ఉద్యమకారులకి 2011లో అర్జున్ ముండా ముఖ్యమంత్రి గారు ఉండే ఆయన ఏం చేశాడు, స్పెషల్ జియో తీసుకొచ్చాడు. మనకి ఈరోజు నెట్లో వెబ్సైట్లో ఉన్నది ఆ జియో. ఆయన ఏం చేశాడంటే ఆ జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎవరైతే పనిచేసారో ఆ ఉద్యమకారులకి పెన్షన్ ప్రకటించాడు, పెన్షన్ ఇస్తున్నాడు జార్ఖండ్ రాష్ట్రంలో. అదేవిధంగా ఉద్యమంలో పాల్గొనేటువంటి విద్యార్థులకి ఉద్యోగాల్లో సపరేట్ రిజర్వేషన్ పెట్టిండు ఉద్యమకారులు. మేము కూడా ఇక్కడ ఏమంటున్నాం అంటే జార్ఖండ్ రాష్ట్రం మాదిరిగా ఇక్కడ చేయండి. ఈరోజు చాలామంది ప్రజలు ఏమంటారు మేము ఉద్యమం చేసినాం మేము చేయలేదా, కొంతమంది రాజకీయ నాయకులు ఏమంటారంటే ఎట్లా గుర్తిస్తారు మీరు అంటున్నారు. మేము ఒకటే అన్నాం, తెలంగాణ ఉద్యమం అందరూ మద్దతు ఇచ్చింది వేరు, చాలామంది కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళ వ్యాపారాలను వదిలిపెట్టి తెలంగాణ దేగ చాలామంది పనిచేశారు, చాలామంది కేసులు ఉన్నాయి. మేము ఒకటే ప్రాతిపదిక ఏం చెప్పినట్టే మీరు ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు చూడండి. ఇప్పుడు మేము ఉద్యోగస్తులుగా తెలంగాణ ఉద్యమం చేసాం, మాకేం అవసరం లేదు కదా, మాకు ఆర్థికంగా కొంత పర్లేదు. కానీ ఎవరైతే కేసులు పెట్టుకొని విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు ఉస్మానియా విద్యార్థులు ఎంతమంది వాళ్ళు అసలు చదువు పక్కన పెట్టేసి గ్రూప్స్ కానీ జాబ్ సంబంధించిన టెస్టులు పెట్టడం రాయలేదు వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత మాకు అవుతుంది అనుకున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఒక సపరేట్ కోటా పెట్టండి. ఉస్మానియా విద్యార్థులు కానీ కాకతీయ విద్యార్థులు కానీ విద్యార్థుల కోసం ఎవరైతే ముందుండి పోరాటం చేసినా వాళ్ళకి సపరేట్ ఇవ్వండి. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని ఇవాళ 100 కోట్ల బడ్జెట్ మనది. ఇవాళ ప్రతి వర్గానికి కేసీఆర్ ఇప్పుడు రైతు బంధు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఇస్తున్నామండి మనం. మరి ఇవాళ బడా రైతులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? ఇలా చాలా మంది ఇవ్వలేరు వాళ్ళు, అసలు రైతులు బడా రైతులు ఉన్నారు. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న కూడా ఇస్తున్నాం, వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నారా? లేదు. మరి వాళ్ళకి నెలకి లక్షల మన ఇయర్కి లక్షలు ఇస్తున్నాము. మరి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడికి కనీసం ఎంత మనం ఇదే ఇవ్వమని అనట్లే. మేము ప్రధానంగా డిమాండ్ చేసిందంటే ఉద్యమకారుల సంక్షేమం కూడా ఏర్పాటు చేయండి, దాని బడ్జెట్ కేటాయించండి. ఒక ఉద్యమకారుడు ఈరోజు ఆరోగ్య ప్రాబ్లం వచ్చినా లేకపోతే కుటుంబాల పరంగా ప్రాబ్లం వచ్చినా సపరేట్ ఆదుకోండి మీరు ప్రత్యేకంగా. వాళ్ళు ఎంత సంతోషపడేవాళ్ళు, కానీ వాళ్ళ ఉద్యమకారుల పేరే ఎత్తటం లేదు, అది బాధాకరమైన విషయం. అంటే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని కూడా ఇవ్వని పండగ, దళితులకు కూడా గతంలో 3 ఎకరాలు ఇస్తానని చెప్పిండు, దళితులకు ఇప్పుడు కూడా ఇవ్వలేదు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇప్పుడు కూడా ఇవ్వలేదు, కొద్దిమందికి ఇచ్చింది కొంతమందికి ఇవ్వలేదు. అంటే ఈ తెలంగాణలో కొత్త పండుగలను ఎందుకు చెప్తున్నట్టన్నా, తెలంగాణలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఇప్పుడు మీరు చెప్పిండు, దేశంలో మంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో మేము స్వాదిస్తుంటాం, మనం కూడా స్వాదిస్తాం, మనం వ్యతిరేకం కాదు, ఇక్కడ మనం ఉన్నది ఏంటంటే ఉద్యమకారులకు అవమానించిన వారికి పదవుల పండుగ ఇచ్చారు, ఇదైతే స్పష్టంగా అందరికి అర్థమైపోయింది మీకు చెప్తున్నారు. దానికి దళితులకు 3 ఎకరాలు ఇస్తానని ఇవ్వని పండుగ, దళితులకు అయితే పూర్తిగా 3 ఎకరాలు అందరికి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, ఇదైతే మొత్తం పెద్ద మొత్తంలో బడ్జెట్. అది ఇవ్వకపోగా ప్రమాదం ఏమైతుందంటే ముఖ్యమంత్రి గారు విమర్శించడం కాదు, గత ప్రభుత్వాలు దళితులకి ల్యాండ్స్ ఇచ్చారు గతంలో ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు అసైన్డ్ భూముల పేరుతోనే ప్లస్ ఇలా అభివృద్ధి పేరట RRR గానీ RR గానీ లేకపోతే వైకుంఠ ధామాలని లేకపోతే మిగతా వాళ్ళ పేరుతోనే ప్రభుత్వాలు ఇచ్చిన ఇంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చిన ఆ భూమిని లాక్కుంటున్నారు, లాక్కొని దాని సంక్షేమ పథకాల కింద. కేసీఆర్ గారు ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కన ఎక్కువగా ఉన్నది దళితులే. ఆ రోజు మీరు దళిత ముఖ్యమంత్రి అయిన తర్వాత దట్టు దళితులు 99% కూడా కేసీఆర్ పక్కనే ఇచ్చారు, ఆయన పక్కన ఈ రోజు ఉన్నటువంటి కార్పొరేట్ బడ వర్గాలు ఎవరు లేరు. తెలంగాణ వాదాన్ని మీద వేసుకుందే దళితులు, ఆటపాట మొత్తం గజ్జగట్టి ఎగిరింది దళితులు, జన సమీకరణ చేసి స్టేజ్ మొత్తం చేసి కేసీఆర్ గారు వచ్చేసరికి అన్ని చూసింది దళితులు, కానీ ఇలా దగా పడుతుంది దళితులు. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుల బతుకులు బాగుపడుతుంటే దళితులు కనీసం 3 ఎకరాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఊసేయలేదు,
డబుల్ బెడ్రూమ్ ఇంకా 3 ఎకరాలు ఇవ్వకపోగా 30,000 ఎకరాల పైగా అసెట్ భూమి పేరు లాక్కున్నాడు. అవి ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? లక్షల కోట్లు అదే. ఈ గతంలో 1965-50 ఇచ్చినట్టు భూములు అది దామోదర ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు మనకి ఇచ్చేసింది. అవును ఇందిరాగాంధీ గానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గానీ రాజశేఖర్ టైంలో కూడా ఇచ్చింది కదా, చాలా 7 లక్షల భూములు పంచిపెట్టింది కదా, 7 లక్షల భూములు దళితులకే పర్టికులర్ గా ఇచ్చేసి ఇది కేసీఆర్ గారి ఇమోషన్. కేసీఆర్ ఆలోచించాలి. అవును ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అన్నారు సరే, అప్పుడు మీరు రాజకీయంగా మేజర్ టెంపుల్లో ఒప్పులు ఇవ్వకపోవచ్చు. మరి 3 ఎకరాల భూమి కానీ పేదలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారంటే అది వ్యక్తిగతం కాదు, ముఖ్యమంత్రి మాట విలువ అంతేగా అంతే. అది అంత పవర్ఫుల్ కదా, అది పవర్ఫుల్, అది అంతే. ఇది 3,106 రూపాయలు కూడా నిరుద్యోగులకు ఇస్తాను కూడా ఆయననే చెప్పింది, ప్రకటన చేసింది. నిరుద్యోగులు అందరూ ఎవరు? ఉద్యమ విద్యార్థి ఉద్యమకారులే. ఇలా మీరు అనగానే యూనివర్సిటీలో కొట్లాడి సాధించుకున్నటువంటి విద్యార్థులు ఇలా వాళ్ళ కోసం సంక్షేమ బోర్డు పెట్టి నిజంగా వాళ్ళని గుర్తిస్తే బాగుంటుంది, జార్ఖండ్ తరాలని చెప్పి ఇలా 3,106 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. ఇప్పటి వరకు కూడా 3,106 రూపాయలు ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగుడు ఇవ్వలేదు. దాన్ని ఏ విధంగా సార్, నిన్న కర్ణాటకలో గెలిచినటువంటి ప్రభుత్వం వెంటనే అమలు చేసింది. ఏదైతే నిరుద్యోగులకు వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పినా వాళ్ళు అమలు చేసిల్లు, ఉచిత బస్ పాస్ అన్నారు, ఉచితంగా వాళ్ళకు మహిళలకు చేసిల్లు, 5 హామీలు ఏది ఇచ్చిల్లు, అదే విధంగా ఇంప్లిమెంటేషన్ రిజిస్టర్ ఎంబడ చేసిల్లు. ఇక్కడ మనకు ఈయన ఒప్పుకున్నది కదా, అవి ఇవ్వకపోయిన కనీసం ఇలా మనకి తెలంగాణ రాష్ట్రం 2004 ఏర్పడినప్పుడు తర్వాత ఒక కమిటీ చేసారు వాళ్ళు ఎన్ని ఖాళీలు ఉన్నాయని, 192,192 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మరి మరి ఎన్ని పోస్టులు ఫిల్ చేసినా కూడా ప్రభుత్వం ఆలోచించాలి, ఆలోచించాలి. ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆ పోస్టు ఫిల్ చేస్తే నిరుద్యోగ భృతి కూడా అవసరం లేదు కదా. అవును, రైతుల విషయంలో అయితే మనం చూస్తున్నాం అన్న, నిరుద్యోగుల సమస్య అయిపోయింది, డబుల్ బెడ్రూమ్. ప్రభుత్వానికి మేము కూడా ఒకటే సూచన, ఇది విమర్శ కాదు, నిరుద్యోగులు మీకు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే, ఉద్యోగులు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూసేశారు. అవన్నీ నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, ఐడిపిఎల్ కానీ, లేకపోతే వరంగల్ ఉన్నట్టు అజామ్ జాహీ కానీ, లేకపోతే సిర్పూర్ కాదినగర్ ఉన్నట్టు పేపర్ మిల్ కానీ, ఇవన్నిట్లలో ఏమైతే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పాడు, మన రాష్ట్రం వచ్చిన తర్వాత మూతపడ్డ పరిశ్రమలు అన్నింటినీ తెరిపిస్తామని చెప్పారు. పరిశ్రమలు అంటే కేవలం పరిశ్రమ కాదు, దాంట్లో కొన్ని వేల మందికి అవకాశాలు వస్తాయి. మరి ఇంత నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా అదే ప్రభుత్వంలో క్రియేట్ చేయలేము ఉద్యోగాలు. మరి అదే ఇప్పుడు మనకి కేటీఆర్ గారు చెప్తున్నారు అనేక ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయని, మరి ఐటీ ఉద్యోగాలు మన తెలంగాణ వాళ్ళకి ఎంత వస్తుందని చెప్పాలి కేటీఆర్ గారు. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో వచ్చి ఇక్కడ చదివితే కాదు కదా, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, దళితులకి ఎంతమందికి ఐటీ ఉద్యోగాలు వస్తాయి? అంతేగాని బయట రాష్ట్రాల నుంచి వచ్చి మొత్తం ఐటీ ఇస్తున్నాం అంతా వాళ్ళకి పోతున్నాయి అంటే మరి మనకేం లాభం? మనకేం లాభం? ఇలా కొట్లాట తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో అజంజాయ్ మిల్లు కానీ, ఇప్పుడున్న సిర్పూర్ కాగజ్ నగర్ సంబంధించిన విషయాలు కానీ, ఇలా ఇప్పుడు కూడా కొన్ని తెరిసింది కొన్ని తెరవలేదు. అది ఎంత తెరవలేదు, ఎంత బాధాకరం అంత బాధాకరం. ఈయన చెప్పిన మాటలే కదా, ఇక్కడ రైతులకు ఉచిత రుణ ఎరువులు ఇస్తాము, ఉచిత అన్ని హామీలు ఇచ్చారు రైతులకు, ఇప్పటివరకు ఎరువులు ఇస్తాయి ఈయన చెప్పారు. కానీ ఇవ్వరు ఇప్పుడు అంటే రైతు బంధు పెట్టిన తర్వాత మిగతాయి కూడా అన్ని పోయినాయి. ఇప్పుడు రైతులు కూడా, ఇప్పుడు రైతు బంధు అందరు చెప్తున్నారు కానీ రైతు బంధు వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎరువులు కానీ లేకపోతే మిగతా సంబంధించిన వాటి కానీ ప్రభుత్వాలు ఇచ్చేవి. ఇప్పుడు ఏంటంటే రైతు బంధు ఇస్తున్నాం కదా అన్నట్టు అనుకుంటారు. ముఖ్యంగా రైతులు కూడా మేము ముఖ్యమంత్రి గారు ఏం హామీ ఇస్తున్నాం అంటే ప్రతి ఒక్క రంగానికి ఈ రేట్ అని మినిమం గ్యారంటీ రేట్ చెప్తాం మనం. మరి రైతులకు ఎందుకు గ్యారంటీ రేట్ ఉండదు వాళ్ళు పండించిన పంటలకి? ఈయనని కాదు, ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. రైతులకి వేసినప్పుడే పండించిన తర్వాత ఇంత రేట్ వస్తుంది అంతేగాని, ఇలా సడన్ గా ఎంత దౌర్భాగ్యం అంటే రైతులు లేకపోతే ఇలా మన తిండి లేదు. అసలు తిండి పెట్టడానికే గ్యారంటీ లేకపోతే ఇలా అనేక వరదలు కానీ అయిన వచ్చినప్పుడు నష్టం అవుతున్నాయి. మరి అటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి కదా రైతులకి. రైతే రాజన్నటువంటి రాజ్యానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రైతులకు రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తాను ఇప్పటికీ చేయలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఉన్నటువంటి హామీ కూడా ఆయన రైతులకు రుణమాఫీ చేస్తే ఇప్పటికి ఇవ్వలేదు. ఉద్యోగులకు లీగల పండుగ, ఉద్యోగులు ఇలా ఎవ్వరు కూడా సంతోషం కలిగారు. మరి ఉద్యోగాలు దారుణం అండి, ఎందుకంటే పిఆర్సీ కానీ డిఏల్ కానీ ఇవాళ అంటే ముఖ్యమంత్రి కానీ విమర్శిస్తున్నాను కాదు, ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా బాధ అయిందంటే కొన్ని జిల్లాల్లో టైం కూడా జీతాలు రావట్లే. ఈరోజు ఈఎల్ ఎన్కాష్మెంట్ పెట్టుకున్నా కానీ మిగతా ఏమైనా రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి బెనిఫిట్స్ వస్తాయి. రిటైర్ అయిన తర్వాత పాప వాళ్ళు అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత అవును అవి కూడా రావట్లే, రావట్లేదు వాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళు. మరి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ వచ్చినప్పుడు 16,000 కోట్ల బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉంది మరి. 16,000 కోట్లు అంతే మిగులు బడ్జెట్, మిగులు బడ్జెట్ ఉంది. ప్లస్ మీకు హైదరాబాద్ చాలా మనకి ఆర్థికంగా
అసలు చాలా చేయాలి. సీమాంధ్రా పోలిస్తే ఏమంతా మన హైదరాబాద్ రా ఎంత ఆదాయం వస్తుందంటే, మరి ఇంత ధనిక రాష్ట్రంలో మరి ఉద్యోగస్తులకి కనీసం నెలకి టైంకి జీతాలు రాకపోవటం అంటే జీతాలు ఆలోచించాలి కేసీఆర్ గారు. అదే ఇంటెం చేస్తున్నాం మేము. అవును, చాలా మంది పాపం ఇబ్బందులు పడుతుంది. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పండుగ, నిరుద్యోగుల జీవితాలతో కూడా వాళ్ళు ఎన్నో కొట్టాడుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో మన మీడియాలో చూస్తున్నాం, కనీసం మీడియాను కూడా దగ్గర పోనిట్లేదు, లేకపోతే అది చెప్తున్నారు. కేటీఆర్ గారు ఫారిన్ పోయి కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండమైంది అని చెప్పారు. మరి మేము ఒకటే మన ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఒక టీం తీసుకెళ్ళండి. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు మీరు చెప్తున్నారు కాళేశ్వరం ద్వారా ఇన్ని లక్షలు వస్తున్నాయి, ఇది ప్రపంచంలో లేదు అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. మరి దాంట్లో మనకేముంది, మీడియాను తీసుకుపోయి చూపెట్టండి, ప్రజలకు తెలుస్తుంది కదా. విమర్శించట్లే అసలు, అక్కడ వాస్తవాలు ఏం చూపండి. ఇప్పుడు నాగార్జున సార్ ప్రాజెక్ట్ ఉంది, మనం పోతాం లేదా ఎవరైనా పోతాం. అంతే కరెక్ట్. సంబంధించి డామేజ్ అంటూ డామేజ్లు కమిషన్ల పండుగ, రైతులకు పంట సాయిస్తాను ఇవ్వని పండుగ, హైదరాబాద్ డ్రైనేజ్ ప్రమాదాల పండుగ. హైదరాబాద్లో అయితే డ్రైనేజ్లు అయితే వర్షం పడుతుందంటే ఎవరు చనిపోతారో ఎంత బాధకరం మనం చూస్తున్నాం. మీరు ఒక డాక్టర్గా చూస్తున్నారు, ఎంత భయంకరంగా భయాందోళన ఉంటుందో. బయటికి వెళ్ళాలంటే చిన్నపిల్లలు కూడా పోలేని పరిస్థితి, పెద్దవాళ్ళు కూడా పోలేని పరిస్థితి. ఇలా అయిన డ్రైనేజ్ వ్యవస్థలు పల్లెల్లో నాసిరకం పండుగ అంటే పల్లెల్లో రోడ్లు కూడా అలానే ఉన్నాయి అన్న. చాలా వరకు ఇలా పోయి ఇలా వేస్తే తెల్లవారికి అది గుంత అయిపోతుంది. ఇక గ్రామంలో ధరణి అయితే ధరణి గురించి భూ సమస్య పండుగ. ధరణి వచ్చిన తర్వాత అక్కడ ఉంటున్న అస్సాం ప్రభుత్వం 2010లో దీన్ని తీసేసింది. ఆ ప్రభుత్వం దీన్ని రిజెక్ట్ చేసింది. ధరణి సమస్య అది బలంగా ఉన్న తీసేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలా లక్షలాది మంది రైతులు అరిగోసపడుతున్నారు. ఇలా నేరుగా ఎంఆర్ఓలు ఆర్డీఓలు మాకు కమిషన్లు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇలా మనం యాగరూట సంబంధించిన ఒక శోభన్ కుమార్ అని ఒక తహసీల్దార్ మాకు 5,000 రూపాయలు మాకు కమిషన్ ఇవ్వండి, 5,000 రూపాయలు మాకు కమిషన్ ఇవ్వండి, అది మా అలవెన్స్ల కోసం అని డైరెక్ట్గా అన్నీ ఉన్నప్పటికీ కూడా అడుగుతున్నారు. అంటే పోలీస్ వ్యవస్థ కూడా అట్లా అడగలేరు కానీ ఈయన అడుగుతున్నారు. అంటే చూడు ఏ విధంగా దీన్ని ఏ విధంగా చెప్తారు. ధరణి మీద అధ్యయనం చేయాలి. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలో ధరణి వచ్చిందో రద్దు చేస్తూ ఉంటారు, కొందరేమో దాన్ని మార్పులు చేస్తుంటారు. ఒకటే, ఏ ప్రభుత్వ విధానం అయినా ప్రజలకు ఉపయోగపడాలి. ఇప్పుడు మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, దాని మీద కూడా ఒక ప్రభుత్వం కమిటీ వేసి మరి ఎందుకు చేసుకుంటున్నారు. దీంట్లో ఫస్ట్ ప్రభుత్వానికి ఒకటే యజ్ఞం చేస్తారు, ఏ రాజకీయ పార్టీనా కొంత దాని మీద విమర్శలు వచ్చినప్పుడు దాంట్లో వాస్తవాలు ఎంత, అసలు నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పుడు ధరలో ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక కమిటీ వేసి అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, రైతులు ఎందుకు చనిపోతున్నారు, కనీసం దాని మీద కొంత లోతుగా విశ్లేషిస్తే వాస్తవాలు తెలిసాయి. ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ గారు అనేది ఏంటంటే ధరణితోనే ఇంతకుముందు ఉన్న సమస్యలు పోయినాయి, ఇప్పుడు ఎవరైనా వాళ్ళ భూమి కబ్జా కాకుండా చూసుకోవడం అంటున్నారు. కొంతమంది ఏమో దాంట్లో ముఖ్యంగా భూమి ఎవరైతే ఆధీనంలో ఉందో ఆ కాలం తీసేశారట. ఇప్పుడు ఆ కాలం తీసేయటం వల్ల ఎప్పుడో 20 సంవత్సరాలు అమ్మిన వాళ్ళకి కూడా చాలామంది చూస్తున్నాం, 20 సంవత్సరాల కింద అమ్మేసుకోరు. అమ్మేసుకున్న తర్వాత మ్యుటేషన్ ఏదో తర్వాత మార్పు కావాలి. పాప 20 సంవత్సరాలు వీళ్ళు చేసుకుంటారు మాదే అని వీళ్ళు అనుకుంటారు, కానీ అది ఓన్లీ ఏంది టెక్నికల్ ఇష్యూ. ఆ టెక్నికల్ ఇష్యూతో ఏమవుతుంది, 20 సంవత్సరాలు అమ్మిన వాడి పేరు మీద వస్తుంది. ఇప్పుడు 20 సంవత్సరాలు అనుభవించినోడు పాపం ఎంత బాధ అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు అమ్ముడమే కాకుండా ఈ భూమి మాదాని కూడా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఏమైతుంది అంటే ల్యాండ్స్ బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏమైతుంది, ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న రైతు పోతే ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడానికి స్పెసిఫిక్గా ఒక అధికారి లేడు అక్కడ. అది ఒక కలెక్టర్ నుంచో లేకపోతే ఆడి నుంచో రావాలంటే వాళ్ళకి రిస్క్ అవుతుంది. రైతులు తిరిగి తిరిగి అసలే పాపం వాళ్ళు బక్క చిక్కిన పాపం జీవితాలు గడవడానికి కష్టంగా ఉన్న వాళ్ళు అధికారుల చుట్టూ ఎంతగానో తిరుగుతారు. తిరిగి తిరిగి ఉంటే ఇప్పుడు కూడా చెప్పలేసిపోయినా భూ సమస్యలు పరిష్కరించడానికి పరిస్థితి ధరణి అక్కడ రిజెక్ట్ చేసి కేజీఆర్ కూడా ఇంజం చేస్తున్నాం. మీకు అధికారం ఏర్పాటు చేయాలి, లక్షలాది భూములు కూడా గుంజుకునే పరిస్థితి కోసమే కదా. అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అవును, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా 9 ఏళ్ళు పూర్తి చేసుకుంటూ జూన్ 2 10 సంవత్సరాలకు అడుగుపెట్టే ఉత్సవాలకు జరుపుకోవాల్సింది. ఈ 9 ఏళ్ళు అభివృద్ధి చెందిందా లేక అప్పుల పాలైందా లేక అవినీతి మాయమైందా, వీటిని ప్రజలు ఓపెన్గానే చర్చించుకుంటున్నారు. ఎవరికోసం ఈ పండుగ, ఎవరికోసం అన్న ఈ 9 సంవత్సరాలు కేసీఆర్ గారు చేయడానికి స్వాగతిస్తున్నాం, కానీ ఆ చేసే విధానంలో కొంత మనం ఏది ఏదో అంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే ఉద్యమకారులకు గౌరవించి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఓకే, ప్రభుత్వ పరంగా చేసేది అంతా ఏంది, ప్రజలు కట్టిన సొమ్ముతోనే కదా. అవును, మరి అటువంటిది తెలంగాణ ఉద్యమం లేని నాయకులు వచ్చి పండుగలాగా చేస్తుంటే ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులేమో పాపం తీవ్ర అసంతృప్తితో ఇబ్బందులు పడుతుంటే ఉద్యమంలో నాయకుడు వచ్చి అన్నీ చేస్తుంటే అదే మరి తెలంగాణ త్యాగాలేమో ఉద్యమకారులేని భోగాలేమో ఉద్యమంలో లేని వాడికి భోగాలు. ఒకవేళ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 3వ సారి గెలిచే పరిస్థితి ఈ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? తెలిస్తే ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఇప్పుడు మనం అనేక అంటే మనం ఒక పార్టీ పరంగా విమర్శించడానికి కాదు, ప్రజలు ఏం చేస్తారంటే మనం అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటాం, ప్రజలు ఏముంది ఇప్పుడు చెప్పేసిన మర్చిపోతారు అనుకుంటాం. కాదు, ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎంత చేసినా కానీ వాళ్ళు చెప్పినవి చేశారా ఆలోచిస్తారు.
చెప్పినే చేసినారా లేదా ఆలోచిస్తారు ప్రజలు మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఏం చెప్పాడో దాన్ని చేస్తుంటే ప్రజలు మళ్ళీ మూడో తారీఖు తీసుకొస్తారు అంటే ఇప్పటివరకు హామీలు 9 సంవత్సరాలు ఉన్నటువంటి హామీలు ఆయన చేసినటువంటి అభివృద్ధి కనబడుతుంది తెలంగాణలో 8 కేసీఆర్ ప్రభుత్వ పాలన ఒక్కసారి గమనించండి నిల్లు నిధుల నియమకాలు నినాదంతో 1400 మంది బలిదానాలతో సబ్బండ వర్గాలు కొట్టాడించుకున్న తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అదోగాతి పాలేదు నిల్లు పక్క రాష్ట్రాన్ని దోచిపెట్టారు సంపన్న రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణను 5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో దివాలా తీయించారు రుణమాఫీ నిరుద్యోగ వృత్తి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దళిత బంధువు దళితులకు 3 ఎకరాల పోడు భూములకు పట్టాలు గిరిజనులకు 15 రిజర్వేషన్లు సహా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అట్టర్ఫ్లాప్ అయిన కేసీఆర్ విశాఖ ఉక్కును ఉద్ధరిస్తానంటూ ప్రగల్భాలకి బొక్కబోర్ల పడ్డారు దేశంలో రైతులను బాగు చేస్తానంటూ దేశం నదులను అంటే అనుసంధానిస్తూ ప్రతి ఎకరానికి నిరంధిస్తానంటూ తుపా గ్రాముడు లెక్క హామీలు జోకర్ గా మారుతున్నారు నిజంగా కేసీఆర్ మాట మీద నిలబడేవైతే గత ఎన్నికలు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు నిజం షుగర్ అజం జాయ్ సిల్పుర్ మిల్లును ఎందుకు పునరుద్ధరించడం లేదు పరిశ్రమలు మూతపడి యువత ఉపాధి అవకాశం కోల్పోతున్న ఎందుకు కళ్ళు తెరవడం లేదు కేంద్రాన్ని ప్రధానమంత్రిని విమర్శిస్తే జాతీయ నాయకులు అయిపోతున్న భ్రమలో కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తుంది టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ కేసులో కేసీఆర్ కొడుకు పాత్రను లోకమంతా కూడేకు వస్తుంది ఆశ్చర్యం ఏంటంటే కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రశ్నించిన మాత్రం సహించలేకపోతున్నారు బెదిరింపులు కేసులు అరెస్టులకు పాల్పడుతూ జైలుకు పంపుతుంది నిరసన తెలిసే హక్కు లేకుండా ప్రజాసామాన్ని కూని చేస్తున్నారు ఇది ఇప్పుడు మనం చెప్పినా అజం జాయ్ మిల్లు కానీ ఇప్పుడు ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి హామీలు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఈ హామీలు ఇప్పటివరకు నెరవేరలేదు ఇలా లక్షలాది మంది ఇలా దీన్ని నమ్ముకున్నారు లక్షలాది మంది యువత ఇలా దీన్ని నమ్ముకున్నారు ఇలా మూతపడిన పరిశ్రమలు ఓపెన్ చేస్తారు ఇప్పటివరకు మూతపడిన పరిశ్రమలు కూడా దశాబ్ద ఉత్సవాల పేరిట కూడా ఓపెన్ చేయలేదు అయితే మీరు దాంట్లో ఒక ప్రధాన అంశాన్ని కొంత మిస్ అయినట్టుంది మనం ఓన్లీ సంక్షేమ దాని మీద మాట్లాడుతున్నాం కానీ అసలు తెలంగాణ ఉద్యమం దేనికి ఆ రోజు ఇప్పుడు సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు పెత్తనం అన్నాం ఆ రోజు ఏమని చెప్పినాం రామోజీ ఫిల్మ్ సిటీ ఆంధ్ర అతను ఈడ కబ్జా చేసుకున్నాడు తెలంగాణ భూమిని అధికారం రాగానే లక్ష నాగాలతో దుర్నిస్తా అన్నాడు సినిమా రంగం మొత్తం కూడా సీమాంధ్ర వాళ్ళే వెళ్తున్నారు అన్నాం వైద్య రంగం మొత్తం సీమాంధ్ర వాళ్ళే వెళ్తున్నాం అన్నాం విద్యారంగం మొత్తం సీమాంధ్ర వెళ్తున్నాం అన్నాం కాంట్రాక్టర్లందరూ కూడా సీమాంధ్ర రంగం వెళ్తున్నారు ఇప్పుడు మేము కేసీఆర్ గారిని సంక్షేమ పథకాల్లో స్వాగతిస్తున్నాం మీరు అన్నట్టు ఇలా మిషన్ భగీరథ కానీ లేకపోతే కొంత మార్పు అయితే వచ్చింది ఈరోజు పల్లెల్లో కానీ అది కాదు దానికోసం చేయాలి తెలంగాణ కోసం మనం చంద్రబాబు నాయుడు టైంలో కొన్ని లక్షల ఎకరాల భూముల్ని దోచిపెట్టిండు వాళ్ళకి సెజ్జుల పేరుతోనే కార్పొరేట్ వర్గాల పేరుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం పునర్నిర్మాణం చేసుకుంటాం అన్నాం పునర్నిర్మాణం అంటే కార్పొరేట్ వర్గాల ఆధీనంలో ఉన్నటువంటి సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకి ఇస్తామంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటా అన్నాం ఈరోజు కేసీఆర్ గారిని ఒకటి అడుగుతున్నాము మీరు రామోజీ ఫిల్మ్ సిటీని ఆ రోజు అన్నారు మరి రామోజీ ఫిల్మ్ సిటీ కనీసం ఇప్పటివరకు దాంట్లో ఎన్ని ఎకరాలు కబ్జా గురైనాయి ఎంక్వైరీ చేసిరా ఇప్పుడు మరి సినిమా పరిశ్రమ తీసుకున్నాం మరి తెలంగాణ రంగానికి సంబంధించిన ఎంత మందిని మనం తయారు చేసినాం మీ మీడియా రంగాన్ని తీసుకున్నాం అసలు ప్రధానమైన మీడియా అనుకున్నాం ఆ రోజు అందరూ కూడా సీమాంధ్ర మీడియా అంతా తెలంగాణ ఉద్యమం ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా నెగిటివ్ రాశారు మరి ఇలా మీడియాలో ఎంత మంది ఆధిపత్యం ఉంది అదే ఆంధ్ర మీడియా పోతున్నాయండి మరి తెలంగాణ మీడియాలో మీలాంటి మీడియాలో ఎంకరేజ్ చేయాలి కదా లేదు మరి మీడియాలో ఇవ్వాలి సీమాంధ్ర పెత్తనం ఉంది కదా సినిమా రంగం మీడియా పెత్తనే కదా సీమాంధ్ర ఇంకో ప్రధానంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది నీటి ప్రాజెక్టులు ఉన్నాయి ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ నడుస్తున్నాయి వాటిల్లో తెలంగాణ కాంట్రాక్టులు ఎంతమంది ఒకటే లైన్ కేసీఆర్ గారు ఒడిజినల్ చెప్తున్నాం దాంట్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంట్రాక్టులు ఎంతమంది ఉన్నారు ఎన్ని వద్దు మాకు ఎన్ని కేసీఆర్ చేస్తున్నాడు స్వాగతిస్తున్నాం ధన్యవాదాలు కూడా చెప్తున్నాం ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు అది కాదు మాకు కేసీఆర్ నుంచి మేము ఆలోచించింది ఆయన ఆశించింది సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు పెత్తనం లేని తెలంగాణ ఉండాలి మరి ఉందా ఒక్క రంగం చెప్పమనండి దయచేసి రాజకీయ పార్టీలు కూడా అంశాన్ని పక్క పంపి పట్టిస్తారు ఈరోజు ఎట్లా దారుణం ఏంటంటే మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా ఎంతసేపటికి ఈ మాట్లాడుతున్నారు సంక్షేమ పథకాలు కానీ అసలు తెలంగాణ ఉద్యమం దేనికోసం వచ్చింది పక్కన పెట్టి అంటే ఏంది దయచేసి ఒకటే మనం ఈరోజు చెప్పాల్సింది కూడా మీరు జైబీమ్ టీవీ అంటున్నారు కాబట్టి ఒక సోషల్ జస్టిస్ కోసం ఉన్నది కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసింది బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి నిరుపేదలైనటువంటి అగ్రవర్ణాలకు సంబంధించిన నిరుపేదలు కాంట్రాక్ట్లు ఎవరు చేయలే ధనవంతుడు ఎవరు చేయలేదు తెలంగాణ ఉద్యమం వాడికి ఎందుకు నష్టం కాబట్టి చేయలే వీళ్ళు ఎందుకు చేసినంటే మా వనరుల మీద మాకే పెత్తనం ఉంటుంది హైదరాబాద్ లో మేము కొనుక్కోలేం స్థలము రేపు సీమాంధ్రలు పోతే మాకు వస్తుంది అనుకున్నాం ఎందుకంటే సీమాంధ్రలు అందరికి కబ్జాలు చేసారు కాబట్టి వాళ్ళ పెద్ద పెద్ద కాలనీలన్నీ సీమాంధ్ర చేతులు ఉన్నాయి హైదరాబాద్ ఎట్లా పోయినాయి పాలకులు వాళ్ళు ఉన్నారు కాబట్టి పోయినాం తెలంగాణ వచ్చిన తర్వాత మారుతాయి అనుకున్నాం మారిందా మారలేదు
ఈరోజు సంక్షేమ పథకాలు ఇప్పుడు నిరుద్యోగులు 3000 ఏమైందండి? ఇప్పుడు లక్షల కోట్ల బడ్జెట్టాము సీమాంధ్ర కార్పొరేట్ వారికి కల్పిస్తున్నాము. మన వాళ్ళకి వేసిన ఎంగిలి మిత్రులు లెక్క కాలుష్యం ప్రాజెక్టుల విషయాలు తీసుకుంటే లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్నారు. మరి ఎందుకు ఇప్పుడు లక్షల కోట్లతో కట్టినాము, మరి దాంట్లో మొత్తం సీమాంధ్ర కాంట్రాక్టులు అయితే తెలంగాణ రాష్ట్రం కోసం మరి దారి నుండి హైదరాబాద్ లో జరిగే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో సీమాంధ్ర కాంట్రాక్టులు తెలంగాణ కోసం ఇలా ఒంటరిగా పోరాటం చేసిన జర్నలిస్ట్ అయితే ఇలా దిక్కులేదు. ఇప్పుడు విద్యారంగం ఉంది, మనం అప్పుడు ఏమన్నాం సీమాంధ్ర కార్పొరేట్ కళాశాలలు పెట్టి తెలంగాణ ప్రాంతాలను దోచుకుంటారు, మనం తెలంగాణ చదువుకున్న విద్యార్థులు కానీ వాళ్ళు ఖాళీలు పెట్టుకోకుండా చేస్తున్నారని చెప్పినాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు పెత్తనేమ తగ్గిందా? వాళ్ళు పెరిగింది, ఇంకా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వాళ్ళు ఖాళీలు మూతపడ్డాయి, పూర్తిగా మూతపడ్డాయి. హాస్పిటల్స్ ఇలా హాస్పిటల్స్ ఎవడు ఇప్పుడు మొన్న 15 ఎకరాలు ఎంత ఇచ్చినట్ట ఎవడు అతను? సీమాంధ్రుడు కదా, అంటే ఇంకా సీమాంధ్ర వల్ల దోపిడీ ఎక్కువైపోయింది. మేము కోరుకునేది కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు చేయట్లేదు అనట్లే, బాగా చేస్తున్నాడు ముఖ్యమంత్రికి, ఇంతమంది ముఖ్యమంత్రులు కంటే బాగా చేస్తున్నాడు. కానీ మేము ఆశించింది అది కాదు, సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గుద్ది అన్నాం. కానీ ఈరోజు తగ్గబోక డబల్ అయింది, పెరగడం కాదు. ఎంత దారుణం అంటే తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అంటే భయపడే వాళ్ళు. ఈరోజు ఉద్యోగ రంగాల్లో కూడా డిపార్ట్మెంట్ హెడ్లలో ఎవరు ఉంటున్నారంటే సీమాంధ్ర ప్రాప్త సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు మొత్తం డామినేషన్ వాళ్ళే ఎక్కువైపోయింది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఐటీ రంగం, ఈరోజు ఐటీ రంగం ఎవరి చేతిలో ఉంది మొత్తం? ఇంకా తెలంగాణ ఏందా అంటారు, ఒకసారి పోతే మినిస్టర్ పేరు చెప్పాం కానీ ఆయన అనేదంటే ఇంకా తెలంగాణ ఏందా, ఎవరు సత్తా ఉంటే వాడు చేసుకుంటారు. మరి ఎవరు సత్తా వాడు ఉన్నప్పుడు చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు తెలంగాణ ఉద్యమం చేయమని చెప్పినావు? నువ్వు మంత్రి కావడానికి పదవుల కోసం దారుణం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ పదవుల కోసం త్యాగాలు చేసిందేమో విద్యార్థులు అమరవీరులు కుల సంఘాలు అన్ని చేస్తే ఈ రాజకీయ నాయకులు వాడు పోతే నాకు పదవి రావాలి, దానికోసమే మీరు చేసింది. ఇంకొక ప్రధానం ఏంటంటే మేము త్యాగం చేసినాం అంటున్నారు. మీరు త్యాగాలు చేసారు కాబట్టి మీకు పదవులు వచ్చినాయి, మీ త్యాగం అయిపోయింది కదా. మరి ఉద్యమం చేసి చచ్చిపోయిన పిల్లల్ని కొడుకులు ఇప్పుడు మనకు వేడి నీళ్ళు పడితేనే ఎంతో బాధపడతాం, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నా వాళ్ళ కుటుంబాలు మనకి వాళ్ళు కనీసం తింటానికి లేదు. ఈరోజు గ్రామాల్లో పోతే పాపం అమరవీళ్ళ కుటుంబాలు చూస్తే కొంతమంది అడుక్కొని కూడా బతుకుతున్నారు. మరి మీరు ఈరోజు లగ్జరీలు అనుభవిస్తున్నారు, మీకు ఫామ్ హౌజ్లు వచ్చినాయి, పెద్ద పెద్ద కార్లు వచ్చినాయి, కొన్ని 1000 ఎకరాలు వచ్చినాయి, మరి నీకు ఉద్యమ కార్డు కనపడ్డా? మీతో అప్పుడు చేసింది ఎవరు? ఇప్పుడు కరీంనగర్లో ఆయన పోటీ చేసిండు, 2 సార్లు పోటీ చేసినప్పుడు గెలిపించుకున్నాం కదా తెలంగాణ వాళ్ళందరూ. ఒకడు కంకులు మొక్కజొన్న కంకులు తిరిగి పల్లీలు తిని ఉద్యమంలో పాల్గొన్నారు పాపం. ఆ సమయంలో ఇప్పుడు మీరు బిర్యానీలు పెట్టచ్చు, పెట్టే స్థాయి కూడా ఉంది, బిర్యానీ పెట్టచ్చు, కానీ మీతోని పల్లీలు తిని మొక్కజొన్న కంకులు తిని నీళ్లు తాగి ఉద్యమం చేసిన ఉద్యమకాన్ని గుర్తించి పెట్టుకోవాలి, అది మేము కోరుకునేది. మరి కేసీఆర్ గుర్తుపెట్టుకోకపోతే డెఫినెట్గా ఓడిస్తారు. ఉద్యమకాలు ఇప్పటికైనా ప్రభుత్వం మార్చుకొచ్చు, తీరు మార్చుకుని ఇప్పుడు ఉద్యమకాలు పై పై షోపటప్పులు కాదు, పై పై వెలుగులు కాదు ఉద్యమకాలు. మా జీవితాలు ఏమైనా మానే అడుగుతున్నారు. నువ్వు ఇప్పుడు దశాది ఉత్సవాలు వేసినావు, నియోజకవర్గంలో నీతో పాటు ఉద్యమాలు పాల్గొనేటువంటి ఉద్యమకాలను పిలిచి వీళ్ళు ఉద్యమాలు వీళ్ళు ఏపీ తెలంగాణ వచ్చింది ఒక చాలా గొప్ప వాళ్ళకేమి గౌరవించు చాలా గొప్పతే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ రోజు ఉద్యమకాయలు కొట్టించిన వాడికేమో వాడు స్టేజ్ మీద ఉంటాడు, ఉద్యమకాయడు ఎవడు ఉంటాడు వాడితో పాటు ఉన్న వాళ్ళకి సన్మానాలు. ఉద్యమాలు చేసి తన్నుల పడ్డోళ్ళు కేసులే పాలైనప్పటికీ కూడా జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఇంకా స్టేజ్ వెనకాల ఉన్నారు. స్టేజ్ ఎంత దారుణం అంటే ఇలా అమరవీల స్థూపాలంటే వాడు ఉద్యమకాయలు కొట్టించిన వాడితో ప్రారంభిస్తున్నారు. ఇక పేరు చెప్పకూడదు మనం, కానీ ఎంత దారుణం, ఎంత బాధాకరం. ఇక్కడ అందుకనే తెలంగాణ అమరవీల తెలంగాణ అంటేనే త్యాగాలు పట్టండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం ఏదో 2001 నుంచి తెలంగాణ కాదు, 1969 నుంచి 52నే స్టార్ట్ అయింది ముల్కి నిబంధనల కోసం. సాయుధ రైతంగా పోరాటం ఇక్కడ, ముల్కి నిబంధనల కోసం చేసిన పోరాటం ఇక్కడ 68లో కొత్తగూడెంలో స్టార్ట్ అయింది. మలిదశ తొలిదశ ఇప్పుడు మారోజు వీరన్న గారని బెల్లి లలిత గారిని కానీ ఎంతమంది మహనీయులు, ఆకులు భూమయ్య గారు కానివ్వండి, ఉండ లక్ష్మణ్ బాబూజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, జాదవ్ సార్ గారు, ఇలా పెద్ద పెద్ద కర్రలు వేసుకొని పెద్ద పెద్ద అట్టాసం చేసే నాయకులకి ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏదో చెప్పండి. ఇలా అమరవీరులు త్యాగాలు చేయబట్టి ఆ నాయకులు త్యాగాలు చేయబట్టి ఇలా తెలంగాణ వచ్చింది, తెలంగాణలో మీ పదవి వచ్చింది. మరి పదవి వచ్చిన తర్వాత మాకు అన్నీ వచ్చినాయి, మేము ఏం చెప్పినా నడుస్తుంది, ప్రజలు పిచ్చోళ్ళు ఆ ఉద్యమాలు మర్చిపోతారు, మేము ఓటికి ఇన్నిచ్చి గెలుచుకుంటాం మళ్ళీ అంటే అది నడవదు. మళ్ళీ తిరిగి కూడా ఛాన్స్ ఉందా సాయుధ రైతంగా పోరాటంలో? దొడ్డి కొమ్మరయ్య ఇప్పుడు మన చాకల ఐలమ్మ వాళ్ళకి చదువు లేదు, ఏం రోకల వడలతో కొట్టించి ఉరికించి కొట్టించారు. ఆరుట రామచంద్రారెడ్డి కానీ వాళ్ళమ్మ జానమ్మనే కానీ అంటే సాయుధ తెలంగాణ ఒకటే ఆలోచిస్తారండి, చూస్తారు
చేస్తాడేమో చేస్తాడని చూస్తారు. చేయడం అనుకోండి, ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత డెఫినెట్గా తిరగబడతారు. ఇక అక్కడ అందుకని ఇక్కడ జరుగుతుంది. ఇక కొనసాగుతున్న ఎండల తీవ్రత, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండల తీవ్రత కొనసాగుతున్న ఉంది. పశ్చిమ దిశ నుంచి వస్తున్న దిగువ స్థాయి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల చేరువలో నమోదు. దీనికి తోడుగా గాలిలో తేమ శాతం కూడా మొదలైన చెప్తున్నారు. మండుతున్న మణిపూర్ జాతర మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్ర మణిపూర్ మండిపోతుంది. దాదాపు నెలల రోజులుగా నిత్య ఘర్షణతో ఆకట్టుకుంటుంది. సాధారణ ప్రజలు ప్రాణాలు చరచేతులు పెట్టుకుని బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. ఎప్పుడు ఏం ఎక్కడ ఏం జరుగుతుందో, ఏం బాంబు పేలుతుందో, ఎక్కడ తుపాకీ పేలుతుందో, ఏ వైపు నుంచి దాడులు చేస్తారో, ఏ ఇంటికి మంట పెడుతున్న భయాందోళనలో ఉన్నారు. అన్న ఇది ఉన్నటువంటి మణిపూర్ సంబంధించిన గత 40 రోజుల నుంచి తీవ్ర ఆందోళన. కేంద్ర మంత్రి ఇంటినే 1000 మంది పోయేసి పెట్రోల్ బాంబు వేసేసారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పరిస్థితులు, ఏ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి తెలంగాణ రాష్ట్రం నమ్మిళ్ళు నమ్మిళ్ళు అన్నారు కాబట్టి నేను తెరపైనకి వారి తీసుకొచ్చినా. మీరు ఏదైతే నమ్మి తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే మనం కొట్లాడినామో, ఏ హక్కుల కోసం అయితే కొట్లాడినామో, ఏ నిధుల కోసం, ఏ నియామకాల కోసం కొట్లాడినామో, ఇవాళ పరిస్థితి లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో మణిపూర్ లాంటి సంఘటనలు జరుగుతాయా? ఇప్పుడు కేసీఆర్ గారిని మనం ఒకటి అప్రిషియేట్ చేయొచ్చు. శాంతి భద్రతల విషయంలో మాత్రం ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి ఒక్క గొడవ ఏం కాలేదు మనకి. అంత అంటే అంత సీరియస్ గా అయినటువంటి ఇన్సిడెంట్ ఒక్కడ కూడా లేదు. శాంతి భద్రత విషయంలో కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా హైదరాబాద్ టోటల్ గా సెక్యూరిటీ ఉన్న ప్లేస్, ఇప్పుడు అనేక సంస్థలు వస్తున్నాయంటే దాని వల్లనే. దాంట్లో అయితే మనం విమర్శించడానికి అయితే ఏం లేదు. కేసీఆర్ గారు మణిపూర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. మణిపూర్ హింసాకాండలో ఇప్పటికే 120 మందికి పైగా చనిపో, దాదాపు 500 మందికి పైగా గాయాలయ్యి, ఇంకా వేలాది మంది రాష్ట్ర పౌరులు ఇతర ప్రాంతాలకు వలసపోయి దళదాచుకుంటున్న పరిస్థితి నెలకొన్నాయి. మణిపూర్ నెలకొన్న సంక్షేమ పరిస్థితులు చక్కదిద్దడంలో కేంద్రం రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రతిపక్షాలు మండిపడుతున్న రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉండడాన్ని రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆయన నోరు విప్పాలని సంక్షేమాన్ని పరిష్కరించడం డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ఘర్షణతో మణిపూర్ మండిపోతుంటే మరోవైపు ఇదే సమయంలో మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారం మునిగితేలాలని విమర్శలు ఉన్నాయి. బీజేపీపై నిరసనలు ఆగ్రహం. మణిపూర్లో బీజేపీ మంత్రులు ఈ నేతలు ఇంట్లో కార్యాలయాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. సంక్షేమ పరిసరానికి మంత్రులు ఎమ్మెల్యేలు అధికార బీజేపీ నేతలు చెరవ చూపడం లేదని నిరసనకారులు మండిపడుతున్నారు. గురువారం రాత్రి కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి నిరసనకారులు నిప్పంటించారు. తాజాగా రాజధాని ఇంపల్లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శారదాదేవి ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నంతో పాటు రాష్ట్ర మంత్రి విశ్వజిత్ సింగ్ కు చెందిన తొగ్జే అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం నిప్పిపెట్టారని పోలీసులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి సమయంలో శారదేవి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని నిరసనకారులు దాడికి ప్రయత్నించారు. దీంతో సిఆర్పిఎఫ్ బలగాలు గాల్లోకి కాల్పులు జరిపి గుంపును చేరడారు. అని ఇక్కడ చూస్తున్నాం మనం. కేంద్రంలో ఇలా ప్రభుత్వం ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఉక్రెయిన్ సంబంధించినటువంటి అంశాన్ని తెరపై, రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి అంశాన్ని నేను ఆపేశాను, నేను రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి అంశాన్ని ఫోన్ ద్వారా ఆపేసినటువంటి మోడీ గారు చెప్తుంటాను నేను. ఎందుకంటే మోడీని కూడా విమర్శించట్లేదు పార్టీని పేరు. ఇక్కడ ఏంటంటే మణిపూర్ సంబంధించినటువంటి అత్యంత దారుణంగా ఇక్కడ ఎస్సీలను క్రిస్టియన్లను చాలా మందిని చంపేశారు. ముస్లింలను క్రిస్టియన్స్ ఎక్కువ చంపేశారు. భారతదేశ ప్రజలను కూడా ఒకటి ఆలోచించాలి. ఈరోజు చాలా మంది భారతదేశం ఇంత ప్రజాస్వామిక దేశంగా ఉందంటే జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన కృషి. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని చూడట్లే, ముఖ్యంగా సెక్యులరిజాన్ని ఆయన కాపాడాడు. జవహర్లాల్ నెహ్రూ గారు అధికారికంగా ఏ ఒక్క దేవాలయానికి పోలేదు, చర్చికి పోలేదు, మసీదులకు పోలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఒక ప్రపంచ మేధావిగా అంటే అన్ని మతాలను చదివి దాదాపు అంటే అన్ని అర్థం చేసుకొని భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీగా అన్ని మతాలని అన్ని భాషలని అందరినీ గౌరవించాలని కోరుకున్నారు. ఈరోజు ఎంత ప్రమాదం భారతదేశం పడుతుంది అంటే విభజన రాజకీయాలు. ఇప్పుడు విభజన రాజకీయాలు ఏంటంటే ఒక మతం మీద ఒక మీద ద్వేషం పెంచేసి ఉన్న ప్రజలు విడదీసి ఓటు బ్యాంక్ సాధించుకోవటం. ఈరోజు మణిపూర్లో ప్రమాదం ఏమైందంటే అదే ప్రమాదం అక్కడ. ఇప్పుడు కాశ్మీర్లో మేము బ్రహ్మాండంగా చేసినామని ప్రధానమంత్రి గారు ఒప్పుకుంటున్నాం. మరి మణిపూర్లో ఎందుకు తీసుకుంటలే? ఏ మతానికి ఆ మతానికి ప్రజలు విడిపోతారు? శాంతి భద్రతలు ఉంటాయా? స్వయంగా కేంద్ర మంత్రి దాని మీద పడ్డదంటే ఇంటిని 1000 మంది ఉద్యమకారులు పోయి అక్కడ తగలబెట్టే. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఒకటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఏమైతుంది, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నారు. భారత రాజ్యాంగం ప్లేస్ లో మనవాదాన్ని తీసుకొస్తారని చూస్తున్నారు. మరి మనవాదంతో ఇవాళ ఉండేటప్పుడు ప్రజలందరూ ఆలోచించుకోవాలి. మనం అందరూ ఏమనుకుంటాం అంటే పైకి కనబడుతుంది మనకి, కానీ రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం లేకముందు ఎట్లాంటి పరిస్థితుల్లో అట్లా వస్తాయి. ఈరోజు చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే ఏ కింద దళితులకే లేకపోతే నష్టమో లేకపోతే మైనారిటీ నష్టం, అది కాదు. ఈరోజు శూద్రులు అంటే అగ్రవర్ణ అందరూ కూడా శూద్రులే. ఈరోజు మనం ఎక్కడే పోతున్నాం అది ప్రజలందరూ ఆలోచించాలి. ఇప్పుడు మణిపూర్ లాంటి మిగతా రాష్ట్రాలు కూడా వ్యాపిస్తాయి. ఎందుకంటే అక్కడ విభజన రాజకీయాలు, ప్రజలు విభజన రాజకీయాలు తీసుకొచ్చి ఒకట్ల కోసం ప్రజల్ని ఒక వర్గానికి, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పినట్టు
ఒక వర్గానికి ఆడ ఎస్టీ హోదా ఇచ్చారంట. మరి పుట్టుకతో ఎస్టీ ఉన్న వాళ్ళు ఎటు పోవాలి? ఇక్కడ ఇచ్చినా మైతులకు ఎస్టీ హోదా ఇచ్చు. మరి అంతే కదా, మీరు ఇప్పుడు ఒక మతానికో లేకపోతే ఒక వర్గానికో మనం కొమ్ము కాస్తే మిగతా వాళ్ళు అసెంబ్లీకి వస్తుంది కదా. ఇక్కడ అందుకనే నేను పర్టికులర్ రాసిన విభజన రాజకీయం గురించి చెప్పినట్టు నిరసన కరల ఆగ్రహం భరద్ర భద్రత బలగాలతో సాయుధుల ఘర్షణ హింసను చూస్తూ ఉండలేము. ఇక చూడండి ఇక్కడ విభజన రాజకీయం మొత్తం స్పష్టంగా దీన్ని రాసినామన్న రైటు తెరపైకి ప్రతిక రాసిన డిమాండ్ మణిపూర్ సంబంధించిన ప్రతిక మీరు అన్నట్టుగా మైతులకు ఎస్టీ హోదాతో చిచ్చు ప్రజల నోది ఇప్పటివరకు ఇప్పలేదు మోదీని ఎక్కడైనా చూశారా అని ఇక హ్యావ్ యూ సీన్ దిస్ మ్యాన్ అని ఇక ఫోటోలు స్టిల్ మిస్సింగ్. మోడీ గారు ఒకటే తెలుసుకోవాలి, ప్రధానమంత్రి గారు ఆయన కాఫీ వాళ్ళ ప్రధానమంత్రి అయ్యాడు, అది భారత రాజ్యాంగం ఉండబట్టే. కానీ మరి ఈ రోజు ఇప్పుడు భారత రాజ్యాంగంలో కేవలం అప్పుడు ఓటునే ఉన్న చదువుకున్నోడికి ఉన్నోడికి ఆస్తి కట్టుకుంటే పెట్టాలని, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ లేదు అందరూ పెట్టాలన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అని పెట్టడం జరిగింది. మరి మీరు ఈరోజు భారత రాజ్యాంగాన్ని దాన్ని కొంచెం వీక్ చేయాలని ప్రయత్నిస్తే అందరికి నష్టం అది. విభజన రాజకీయాలే కారణం, మణిపూర్ హింసకాండకు బీజేపీ విభజన రాజకీయాలే కారణమని దాదాపు 550 పౌర సంఘాలు తాజాగా పేర్కొన్నాయి. రాష్ట్రం నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ చెవిటి మౌనం వీడాలని డిమాండ్ చేశారు. సంక్షోభాన్ని పరిష్కరించాలని బాధ్యత ఆయా ప్రభుత్వాలపైన ఉన్నదని ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనపై పీపుల్స్ యూనియన్ ఆఫ్ ఫర్ సివిల్ లిబర్టీస్, జార్ఖండ్ జనాధికార మహాసభ, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఉమెన్ తదితర సంఘాలతో పాటు రిటైర్డ్ ఉన్నతాధికారులు, హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు సంతకాలు చేశారు. 550 పౌర సంఘాలన్నా ఇది హింసకు సంబంధించినటువంటి విషయాన్ని తేట తెల్లం చేశాయి. మణిపూర్ సంబంధించిన హింసాత్మకమైనటువంటి ఘటనకు సంబంధించి మౌనాన్ని వీడండి దేశ ప్రధాని మోడీ గారికి అని వాళ్ళు రాశారు. 550 పౌర సంఘాలు ఈరోజు పౌర సంఘాల మీద బాధ్యత పెరిగింది సార్. ఈరోజు కామన్ సివిల్ కూడానే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము కొంత ఇట్లనే విభజన రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు మణిపూర్లో ఉన్నది అన్ని రాష్ట్రాల్లో వస్తాయి. ఇప్పుడు మనం ఢిల్లీలో చూసినాం, ఢిల్లీలో అక్కడ ఒక మతానికి వ్యతిరేకంగా చేస్తే ఏ విధంగా అట్టుడిగిపోయిందో చూస్తాం. ఈరోజు అసలు అది అది ఎవరికి అవసరం? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పుట్టిన వాళ్ళు మెజారిటీ హిందువులు భారతదేశం. ఒకటే అడుగుతున్నాం, మతాన్ని రాజకీయాలకు వాడుకోవటం ఏంటి? ఇప్పుడు దేవుడు ప్రజలను కాపాడాలి, దేవుడిని రాజకీయ పార్టీలు కాపాడవు కదా. నేను చాలామంది చెప్తుంటా ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, కానీ మనం దేవుడిని మనం కాపాడుతాం అంటే మనల్ని ఏమంటారు? మతాన్ని కాపాడడానికి మీరు రాజకీయ పార్టీ పెట్టినంటారు. నువ్వెవడు భయం మతాన్ని కాపాడడానికి? దేవుడు ఎందుకు కాపాడతాడు? దేవుడే కాపాడతాడు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మీ మతాన్ని కాపాడడం కోసం మా పార్టీ పుట్టిందంటారు. నువ్వు మనిషివి, ఇప్పుడు దేవుడిని నమ్మకం ఉన్న వాళ్ళకి దేవుడు మనల్ని కాపాడుతాడని నమ్మకం ఉంటుంది. మనకి పొద్దున్న లేవగానే క్రిస్టియన్ కృష్ణ ప్రేయర్ చేసుకుంటారు, ముస్లింలు నమాజ్ చేసుకుంటారు, హిందువులు పూజ చేసుకుంటారు. ఎందుకు మమ్మల్ని కాపాడతాడని? మరి ఆయన కాపాడడానికి రాజకీయ పార్టీ అంటే మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి వీడు ఎందుకు పెట్టిండు? ఓట్ల కోసం పెట్టిండా లేకపోతే దేనికోసం, అధికారం కోసం పెట్టిండా? మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ మతం అయినా కానీ ఇప్పుడు అన్ని మతాలు చెప్తున్నాం మనం, ముస్లిమ్స్ కూడా చెప్తున్నాం, హిందువులు చెప్తున్నాం, క్రిస్టియన్స్ చెప్తున్నాం. ఇప్పుడు మీరు మతాన్ని ఇప్పుడు ఆ వ్యక్తిగత అభిప్రాయం అది, ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు. మీరు అన్నట్టుగా తెరపైకి ప్రతిక డిమాండ్ ఇప్పుడు ఏదైతే మీరు ఢిల్లీలో చెప్పిలో మణిపూర్లో నెలకొన్న పరిస్థితి వేళ ప్రతిక రాష్ట్రం డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాన్ని ప్రతిక పాలన కిందకి తీసుకురావాలని, దీనికి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన 10 ఎమ్మెల్యేలు గత నెల కేంద్రానికి లేఖ రాశారు. వీరిలో బీజేపీకి చెందిన 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ఆ డిమాండ్ తిరస్కరించిన కొద్ది గంటలోనే వీరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయని గమనారు. రాష్ట్ర హింసకు సీఎం బీరేన్ సింగ్ హుయాత్మక మద్దతు ఉన్నారని వారు ఆరోపించారు. గిరిజనులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న మైతులకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అండగా ఉన్నదని ఓవో ఎమ్మెల్యే పేర్కొన్నారు. మైతులకు ఎస్టీ హోదాతో చిచ్చు, మణిపూర్లో పరిస్థితులకు బీజేపీ స్వార్థ రాజకీయాలు కారణమని ప్రతిపక్షాలు విమర్శనాయి. మైతులకు ఎస్టీ హోదా పేరుతో అధికార పార్టీ బీజేపీ చిచ్చు రేజేసిందని విమర్శలు ఉన్నాయి. మైతులకు ఎస్టీ హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కూకీలు నాగాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలతో మణిపూర్లో మెజార్టీగా ఉన్న మైతులు ప్రస్థానం చేసుకునేందుకు బీజేపీ వాళ్ళు కలుగుతున్నారు. విష్ణు, మైతులు ఒక తెరపైకి ఒక కులాన్ని తెరపై తీసుకొచ్చి రాజకీయంగా ఇలా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇలా తెరపైకి తీసుకొచ్చి ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా కేంద్ర మంత్రులను ధ్వంసం చేసి వాళ్ళని చంపడానికి కూడా వెనకాడలేని పరిస్థితి ఇలా ప్రజలు ఉన్నారంటే దానికి కారణం ఎవరు? ఇప్పుడు మనం మణిపూర్లో చూడాల్సింది ఏంటంటే బై బాన్లో ట్రైబ్స్, అక్కడ గిరిజనులు ఎక్కువ సంఖ్య, ఎక్కువ సంఖ్య. బాబా అంబేద్కర్ కూడా స్టేట్స్ అండ్ మైనార్టీస్లో క్లియర్ రాస్తాడు ఆయన. ఇప్పుడు చిన్న రాష్ట్రాలు కూడా ఆయన అడిగేది దానికోసమే, చిన్న రాష్ట్రాలు ఏర్పడితే వస్తాయని. ఇప్పుడు వాళ్ళు మాకు ప్రత్యేక రాష్ట్రం కోరుకునే దానికోసమే. ఇప్పుడు అక్కడ దళితులుగా ఇది మనకు గిరిజనులుగా పరిగణిస్తున్నప్పుడు అంటే అక్కడ పుట్టిన వాళ్ళు కొన్ని 100 గిరిజనులుగా పరిగణించబడుతున్నారు. అప్పుడు అక్కడ ఏం చేసింది ప్రభుత్వము? మెజార్టీ ఉన్న వాళ్ళకి ఏదో కల్పిస్తే వాళ్ళ ఓట్లు మాకు పడతాయని మెజార్టీ మైతులు వాళ్ళకి గిరిజన ఇస్తున్నారు వాళ్ళకి హోదా.
అప్పటిదాకా పుట్టిన గిరిజనులకి ఏమైతే అది వాళ్ళు నష్టమే కదా, నష్టమైంది కదా, అవకాశాలు ఎట్లా వస్తాయి. ఈ రోజు కూడా కొంతమంది ఓబీసీలో కొంతమంది చేరుస్తా అంటున్నారు, ఆధిపత్య వర్గాలను దాంట్లో చేరిస్తే మరి ఎంబీసీలు కానీ మిగతా వాళ్ళు కానీ ఇప్పుడు ఇవాళ చూస్తే చాలా ఎంబీసీలలో కనీసం విద్యా అర్హత విద్య కానీ కనీస అవసరాలు లేకుండా చాలా మంది లక్షల మంది జీవిస్తున్నారు. మరి అటువంటి కులాలలో డామినెంట్ కులాలను తీసుకొచ్చి వాళ్ళకి హోదా ఇస్తే ఇవాళ మోడీ గారిది కూడా చాలా మంది బీసీ బీసీ అని చెప్తున్నారు. అది ఒకప్పుడు అది వైశ్య రంగానికి సంబంధించింది, మోడీ కులం. ఈయన వచ్చిన తర్వాత దాన్ని గెజెట్ తీసుకొచ్చి బీసీగా మార్చారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే పైకి కాదు మనకి, ఇప్పుడు ఇక్కడ ఎస్సీ అతను వేరే రాష్ట్రాల్లో బీసీగా ఉంటాడు. ఇప్పుడు అందుకని బహుజనులంతా ఒకటి అనేది ఎందుకు అంటే దానికోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన, కంచనం గారు చెప్పిన బహుజనులంతా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఒకటే అని వాళ్ళు చెప్పేది దానికోసమే. కేటీఆర్ ను కేటీఆర్ కరణించు రెగ్యులరేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కేటీఆర్ కేఈ కాంట్రాక్ట్ అధ్యాపకులు వినతి. కేఈ సంబంధించిన అధ్యాపకులు అన్న చాలా మంది అయితే తెలంగాణ కోసం వాళ్ళు కూడా సంఘ సారణ వేసేది ఇలా వాళ్ళు రెగ్యులర్ చేస్తారని ప్రభుత్వం చెప్పినప్పుడు ఇప్పుడు కూడా రెగ్యులేషన్ చేయలేదు. వాళ్ళు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళ పరిస్థితులు అయితే దారుణంగా ఉన్నాయి. చాలీ చాలని జీవితాలతో వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి సార్, మీకు కేసీఆర్ గారు దాని మీద మాట్లాడినప్పుడు స్వయంగా నేను అది స్టేజ్ మీద ఉన్నా. కేసీఆర్ మీరు ఓకే అంటే తెలంగాణ ఉద్యమంలో అన్నా మాకు వైద్యార్జున ఒకటి గాంధీ హాస్పిటల్ ఒకటి ఉస్మాని హాస్పిటల్ ఒకటి జరిగింది. ఆ టైంలో ఏం చెప్పిందంటే ఇంకా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పదమే ఉండదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అసలు పదమే ఉండద్దు అన్నాడు. ఉండదు రేపు మన రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇంకా ఏంది భయ్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉద్యోగాలు ఏంది, మన తెలంగాణ వస్తే తీసేస్తాం అందరిని రెగ్యులేట్ చేసేస్తాం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లు అందని ఆ పదమే ఉండద్దు అన్నాడు. కానీ ఇలా లక్షల మంది పైగా పాపం ఇబ్బంది కాదు అట్లా చేస్తున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులరైజ్ చేయాలని శనివారం రోజున వరంగల్ వచ్చిన ఐటీ పరిశ్రమ మున్సిపల్ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారకరామను కేయూ జాగ్ డెలిగేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రమబద్ధీకరించాలని కేసీఆర్ వరంగల్ వచ్చిన సందర్భంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్పందించిన కేటీఆర్ కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ క్రమబద్ధీకరించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఆనాటి ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ రావు ఆదేశించడం జరిగింది. ఇవన్నీ ఓన్లీ మాటల ప్రక్రియనే, పాపం ఎన్నో సమస్యలు. ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్ చేస్తున్నారు కేసీఆర్ గారు అంతే. అన్ని కానీ మరి అది పట్టించుకోలేదు అదే అట్లుంటే సార్ నమ్మతట్లు. ఆన్లైన్లో గందరగోళం అన్న, ఇగో చూడండి, బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం, తహసీల్దార్ కాలం వెంబడి ప్రజలు ఆన్లైన్ పనిచేయాలి అంటున్నారు రెవెన్యూ అధికారులు. అటు బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటన, ఇటు ఆన్లైన్లో గందరగోళం. చూడు సారు ప్రకటించిందో లేదో కుల వృత్తులకు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పండి. ఇలా బీసీలకు సంబంధించిన కుల వృత్తులకు మీరు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్తే ఇవాళ తహసీల్దార్లకు సంబంధించి అసనపర్తి తహసీల్దార్కి సంబంధించిన కార్యాలయం ఏమన్నా ఇవాళ వందలాది మంది ఇవాళ ఎంఆర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు. ఇక లక్ష రూపాయల సాయం కోసం తిరిగితే ఇలా ఎంఆర్ఓల దగ్గర ఈ 5,000 10,000 తీసుకున్నటువంటి మీ సేవలు వాళ్ళు వీళ్ళైతే నానా ఇబ్బందులు పెడుతున్నారు. కేసీఆర్ ఎవరు అడిగిలన్నా ఆన్లైన్లో గందరగోళం, ఈ లక్ష రూపాయలు అడిగిలా. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కృతుల చేతి వృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి సీఎం కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మక అమలు చేసిన బీసీలకు లక్ష పథకంపై స్పష్టమైన ప్రకటన వెలువడిన వెనుకబడిన వర్గాల అభ్యర్థి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం స్థాపిస్తున్నారని, కుల వృత్తుల్లో చేతి వృత్తులకు చేతనిచ్చేందుకు ఆర్థికంగా భరోసా కల్పించే ప్రత్యేకంగా లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించాలని హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి కంగుల కమలాకర్ అధ్యక్షన కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. కానీ ఆన్లైన్లో సేవలు నిలిపడంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయం వెంబడి తిరిగి విసిరిపోతున్నారు. అటు బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అని తెలిపిన అలా ఆన్లైన్ సేవలు నిలిచిపోవడం చివరి దగ్గర పడడంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని ఎట్లా అంటారు, దీన్ని ఎవరు అడిగిల్లు, ఆన్లైన్లో గందరగోళం ఉంది ఇప్పటివరకు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 54% మంది బీసీలు ఉన్నారు అన్నా, మరి 54% ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, అసలు ఆ బడ్జెట్ మీద వాళ్ళకి ఎంత వాట వస్తుంది? లక్ష రూపాయలు అనగానే అలా అంటున్నారు, కానీ లక్షల కోట్ల బడ్జెట్లో మీరన్నట్టు ఇయర్ 3 లక్షల బడ్జెట్ అంటే వీళ్ళకి 1.6% రావాలి. అంటే 1.6 లక్షల బడ్జెట్ బీసీలకి రావాలి, వాటా అది. అట్లా కాకుండా ఇప్పుడు ఇంకోటి కూడా అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నారు కేసీఆర్ గారి గురించి అని కాదు, ఈ మారుతున్న పరిస్థితులను బట్టి మీరు ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఎవరుంటారు ఐటీ పర్సెంట్లో? 99% మంది ఆధిపత్య వర్గాలే ఉంటారు. బీసీకి ఉంటుందా? నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు 1 లక్ష రూపాయలు కాదు, 1 లక్షల కాంట్రాక్ట్స్ ఉన్నాయి. బీసీలకు 54% ఇవ్వండి, ఎస్సీలకు 15%, ఎస్సీలకి 15% ఇవ్వండి. మీరు ఏం అవసరం లేదు, మీరు వాళ్ళకి ఒక్క సంక్షేమ పథకం పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దళిత బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ జనాభా దామాషో ప్రకారం ఆ బడ్జెట్లో వాళ్ళకి హక్కు కల్పించండి.
వరంగల్లో ఐటీ మన పరిశ్రమను బట్టి పెడుతున్నారు. పద్మశాలికి నువ్వు 1,00,000 రూపాయలు అవసరం లేదు పద్మశాలికి. పద్మశాలి నేత అనేస్తారు వస్త్రాల మీద వాళ్ళ బిజినెస్ అది. ఇప్పుడు వరంగల్లో పరిశ్రమ పెడుతున్నాం, ఇది మన ఐటీది, ఐటీది కాదు పరిశ్రమ, టెక్స్టైల్ టెక్స్టైల్ పార్క్ పెడుతున్నారు. మరి దాంట్లో పద్మశాల అందరికి ఇవ్వండి, ఫస్ట్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి, వాళ్ళకి సంబంధించింది కదా, వాళ్ళకి సంబంధించింది కదా. అదే విధంగా ఎస్సీలలో మీరు దళిత బంధు అంటున్నాము, మాదిగల వృత్తి లెదర్ సంబంధించింది. మరి ఈరోజు బాటా షూస్ కానీ, షూస్ కంపెనీ కానీ, చెప్పల్స్ కంపెనీ కానీ ఎవరి చేతిలో ఉన్నాయి? అగ్రవర్ణ చేతిలో. మేము కూడా మేము తెలంగాణ ఉద్యమం కల ఫోరం కూడా ఒకటే చెప్తున్నాం, లిడ్ క్యాప్ ఏర్పాటు చేయండి. లిడ్ క్యాప్ చేసేసి ప్రమాదం ఏమైతుందంటే, అప్పుడు లిడ్ క్యాప్ సంబంధించి 5,000 ఎకరాలు పైన ఇచ్చారు, మీకు సార్ కూడా తెలుసు మన కృష్ణప్రసాద్ సార్, ఆయన టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఆ భూములు అన్నిటి ఇప్పుడు లాక్కుంటున్నారు. మీరు దళితులకు ఏమి ఇవ్వద్దు, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళకి సంబంధించిన ప్రొఫెషన్ ని మీరు దాన్ని ఇప్పుడు మారుతున్న పరిస్థితులు బట్టి ఇవ్వండి. ఇప్పుడు ప్రతి నియోజకవర్గం మీరు 10 లక్షలు ఇచ్చినారు వాళ్ళకి అనుకుందాం, ఆ డబ్బులు ఏమి మాకండి, ఒక కార్పొరేట్ లెదర్ సంబంధించి పెట్టండి, ట్రైనింగ్ ఇవ్వండి, దాంట్లో మొత్తం చూసుకుంటే వాళ్ళు ఎంత అభివృద్ధి పొందుతారు ముందుకి. అవును, అట్లా ప్రతి బీసీ కులంలో ఉన్నారు వాళ్ళ వృత్తులు, ఇట్లా కాదు మనకి, మోడర్నైజ్ చేయండి. రాష్ట్రంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు, వరంగల్ జర్నలిస్టులు ఇళ్ల స్థలాలపై అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ నేతృత్వంలో తుది జాబితా రూపొందించాలని సూచన, జర్నలిస్టుల భేటీలో వెళ్ళండి. వరంగల్ అమ్మకుండా జర్నలిస్టుల అందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించారు. రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారాగ్రామంలో అధికారులను ఆదేశించారు. ఇక్కడ జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ భూములు ఎక్కడ కేటాయించారో, వాటి భూమి ధర, చెల్లింపు ఖాతా నెంబర్ వెంటనే ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. అన్న మీరు కూర్చోండి ఒక 5 నిమిషాలు. శనివారం వరంగల్ జిల్లాలో ప్రకటించిన మంత్రి కేటీఆర్ను టీడబ్ల్యూజే 143 నేతలు ఇళ్ల స్థలాల జర్నలిస్టుల సమయాలపై కలిశారు. వరంగల్ జిల్లాలో 2 జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు ఉండగా అధికారులు గతంలోనే వాటికి భూములు కేటాయించారు. అయితే ఇందుకు సంబంధించి భూమి ధర చెల్లింపును ఖాతా నెంబర్ ఇస్తే తాము డబ్బు చెల్లిస్తామని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే హౌసింగ్ సొసైటీలోని జర్నలిస్టుల ఇళ్ల విషయంపై టీడబ్ల్యూజే 143 నేతలు లేరిన్ కక్కర్ల అనిల్ కుమార్ గౌడ్ తుమ్మ శ్రీధర్ రెడ్డి మెండు రవీందర్ చెనుగుల సుధాకర్ వెంకన్న రాజేంద్ర ప్రసాద్ తదితరులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి 2 హౌసింగ్ సొసైటీలోని సభ్యులుగా మిగిలిన సభ్యుల జాబితాను రూపొందించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ కేటీఆర్ సూచించారు. జాబితా ఫైనల్ అయితే వారికి కూడా ఇళ్ల సాల కోసం భూమి కేటాయించాలని మంత్రి కేటీఆర్ ఇక్కడే ఉన్న కలెక్టర్లకు ఆదేశాలు జారీ. రాష్ట్రంలో ఉన్న అరువులైన జర్నలిస్టులకు ఎవరు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అరువులందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇవాళ ఇది సంబంధించినటువంటి అంశం. మనం ఎప్పటి నుంచో జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమం కోసం అసూలు భాషలు తెలంగాణ కోసం 2009 ఢిల్లీ నగరంలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నుంచి ఇలా కొట్లాడినటువంటి జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు మారితే, జర్నలిస్టుల జీవితాలు మారితే వాళ్ళకు ఉన్నటువంటి అలవెన్స్ వస్తుంది, వాళ్ళ జీవితాలు గొప్పగా ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇప్పటివరకు జర్నలిస్టులకు నా మాత్రంగానే ఇళ్ల స్థలాలు ఇచ్చింది తప్ప ఇప్పటివరకు ఏ మాత్రం ఇవ్వలేదు. జర్నలిస్టుల పరిస్థితి చూసుకున్నట్టయితే జీతాలు లేక చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. జర్నలిస్టుల కనీస వసతులు లేవు, జర్నలిస్టులను పట్టించుకునే నాదులు లేడు. నాలాంటి మీడియా ఛానళ్లకు, పేపర్ లాంటి వాళ్ళకు కనీసం గవర్నమెంట్ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు కూడా యార్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇగో ఇంత భయంకరం అంటే మనం ముచ్చరిస్తున్నాం. కేటీఆర్ గారు ఈ శాఖకు సంబంధించిన వ్యక్తి కాదు, ఈ శాఖకు సంబంధించిన ముఖ్యమంత్రి ఈ శాఖను నిర్వహిస్తున్నాడు. సమాచార శాఖకు ముఖ్యమంత్రి చేతిలో ఉంది, కానీ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి, కానీ ఈయన ఆదేశాలు చేస్తున్నాయి. ఇదంటే ఒట్టి మాటలు మాత్రమే, కేసీఆర్ నమ్మే మాటలు, కేసీఆర్ నమ్మే మాటలు మనం చూసుకున్నట్టయితే మనలో వెనక్కిపోతాం. 40 ఏళ్ళు చేయనే అభివృద్ధిని 4 ఏళ్ళు చేసిండు, మంత్రిగా చేయని పనులు పుట్టమంది చేసి చూపించడు, 23 బ్రిడ్జ్లు నిర్మించడం మంత్రి చరిత్రలో నిలిచిపోతుంది, అభివృద్ధి అవసరాలు తీర్చే నాయకుడిని ఎన్నుకోవాలి, 40 ఏళ్ళలో ఏం చేయని వాళ్ళకు మళ్ళా అధికారం ఇచ్చాడు ఎందుకు, దేశానికి దిక్సిగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, సీఎం కేసీఆర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటన చేస్తున్నాడు. కేటీఆర్కి ఎమ్మెల్యేలందరి మీద ఫిర్యాదు చేసిన రాజనాలి, ఇది ఉన్నటువంటి జయభీం దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. మనం V6లోకి వెళ్లే ముందు ఉన్న భూములను అమ్మేస్తున్నారు, ఇండ్ల కోసం ఏండ్లుగా ఎదురు చూపులే, రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు గోస, మాటలకే పరిమితమైన డబ్బులు బెడ్రూమ్ ఇండ్లు, కట్టిన కాపీ కాసిన్ని పంపిణీ చేస్తారే, కొంత వాటికి పర్మిషన్లు ఇస్తారే, జాగలు ఉండలకు సాయంత్రం 2 గంటలకు ప్రకటిస్తున్నా సరే, 2020 5 లక్షలు ఇస్తామని, తర్వాత 3 లక్షల కుదింపు, ఎన్నికల వేళ ఈసారి అమలు చేసిన ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే పైసలు, 1 లక్ష చొప్పున 3 విడతలా పంపించాలని ప్లాన్ అన్న దీని మీద ఎట్లా అంటారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఏండ్లుగా చెప్తున్నటువంటి మాట, ఇలా మనం చెప్పింది కాదు, ఉన్నటువంటి మీడియా వాళ్ళు స్పష్టంగా గతంలో ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే మనం రాయడం జరుగుతుంది. ఇలా మనం కానీ ఇలా మిగతా పత్రికలు కానీ మిగతా టీవీ ఛానల్ కానీ ఎంతో ఎనాలిసిస్ చేస్తారు వాళ్ళకి ఎంతో, అంటే ఇక్కడ చూడండి ఇంట్లో కోసం ఏళ్ళుగా ఎదురు చూపలే ఏమంటుంది. అయితే కేసీఆర్ గారు తెలంగాణ 2014 ఎలక్షన్లో ప్రతి సభలో
అల్లుడు వస్తాడు కూతురు వస్తుంది ఎట్లా డబుల్ బెడ్రూమ్ పేరు కూడా ఎందుకు వచ్చింది అంటే డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వాలు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినాయి అది మరి అల్లుడు వస్తే మీరు బయట పడుకోవాలి రేపు ఎట్లా రేపు అట్లా కాదు మన ప్రభుత్వం వచ్చింది అంతా అన్నారు మరి కేసీఆర్ గారు దాన్ని ఫస్ట్ ప్రాధాన్యత తీసుకోవాల్సి ఉండే కానీ అది అనుకున్నంత అయితే చేయలేదు కొన్ని చేసిరేమో అన్ని చోట్ల కానీ అనుకున్నంత ఎఫెక్టివ్ గా కాలేదు తర్వాత 5 లక్షలు ఇస్తా అన్నారు అది కూడా కాలేదు ఇప్పుడు 3 లక్షలు అంటున్నారు అది కూడా కాలేదు అది కాకపోగా సరే ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చిన భూములైనా దున్నుకొని బతుకుదామని అనేక ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కూడా ఇప్పుడు అసెండ్ భూములు లాక్కుంటున్నారు ఇంకా చూడు ఇక్కడ ఎంత ప్రభుత్వం ఎంత డబ్బులు నిలువలు ఏడలేక ఘోషపడుతున్న లక్షలాది కుటుంబాలకు ఇండ్ల కోసం ఎండ్లుగా ఎదురు చూపులు తవ్వడం లేదు పేదలకు డబ్బుడు పేడ ఇండ్లు కట్టించి ఇస్తామంటే 9 ఏళ్ల కింద రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీలు మాటలకే పరిమితం అయ్యాయి కట్టిన కాశీ ఇళ్లను కూడా పంపిణీ చేయడం లేదు కొత్తగా నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడం లేదు దీంతో రాష్ట్రంలో దాదాపు 35 లక్షల కుటుంబాలు ఇండ్ల లేక ఇక్కట్లు పడుతున్నాయి ఒకవైపు ఖాళీ జాగా ఉన్న ఆర్థిక సోమతి లేక ఇండ్లు కట్టలేని వారికి సాయం చేస్తామని చెప్పి సర్కార్ 2 నెలలుగా ఊరిస్తూనే ఉన్నది అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రేపు మాపై ఈ స్కీమ్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు చెప్పినలోకే సాయం అందేలా మరుగైన తయారు చేస్తున్నారు అది కూడా 3 విడతల్లో 100,000 చొప్పున ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు సాయంపై సాగదిత సొంత జాగా ఉన్న వల్ల ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం చేసే ఆర్థిక సాయంపై ఇక గైడ్ లైన్స్ అధికారికంగా ప్రకటించలేదు ఎట్లా ఇట్లా నమ్ముతారు కేంద్ర ప్రభుత్వం ఆవాస యోజన కింద చేస్తున్నారు అది మీరు కూడా దాంట్లో మెన్షన్ చేశారు అది కొద్దిగా కోఆర్డినేట్ చేసుకుని చేస్తే బాగుంటది ఇంతకుముందే మనం అనుకున్నాము అది కేవలం ఎలక్షన్ల వరకే ఆలోచించడం కాదు అది జీవితాల్లో మార్పు కోసం ఆలోచించాలి ఈ టైంలో ఆ పథకం ఆ ఎలక్షన్ల ముందు చెప్పేసి తర్వాత మళ్ళీ అది మర్చిపోయి మళ్ళీ ఎలక్షన్ ముందు ఏదో చెప్తా అంటే జనాలు నమ్మరు నమ్మే పరిస్థితి లేదు ఇంకా తక్కువనే ఉంది కదా సమయం కూడా తక్కువ పడ్డది కదా సమయం కూడలేదు ఇప్పటికి మళ్ళీ 1 లక్ష రూపాయలు అంట 5 లక్షల నుంచి 3 లక్షలకు వచ్చింది 3 లక్షల చాలా కాస్ట్ పెరిగిపోయింది ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల క్రితం సిమెంట్ ఎట్లా ఉండే మిగతా ఐరన్ ఎట్లా ఉండే అప్పుడు 5 లక్షలు అంటే ఇప్పుడు మనకి అది డబుల్ అవుతుంది అన్న మరి ఇప్పుడు 3 లక్షలు ఇస్తా అంటే దాంతో ఏమవుతుంది ఏం కాదు ఇంకా చూడు మళ్ళీ ఒక వివాదం జరిగిందన్న చేతపాటు చేసిన చెట్టు కట్టేసి కొట్టారు ఇక్కడ చూడు చేతి వృత్తుల సంబంధించి అప్లికేషన్ లేయాల్సి ఇవ్వాల్సిన పని లేదు డ్రెస్సులు మళ్ళకు ఈ హిజాబు ఎంత ఘోరంగా జరిగిందో మనం చూసాం మహిళలు కురుచా డ్రెస్సులు వేసుకోవద్దు మహిళలు యూరోపియన్లో కురుచా డ్రెస్సులు వేసుకోవద్దు అని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు నిండుగా ఉంటే బట్టల మహిళలకు ధరించాలని కాగా హోంమంత్రి వ్యాఖ్యలు వ్యాసమయ్యాయి ఏంది దీన్ని ఎట్లా చూస్తారు ఈరోజు మహిళలు పురుషులు అందరు సమానం అని చెప్తున్నాం సమాజం మారుతుందన్న కానీ మహిళలు ఎట్లా వేసుకోవాలని అనేం లేదు రాజ్యాంగం లేదు కదా రాజ్యాంగం కాదు మనం అందరం ఏమంటున్నాం అందరు సమానం అంటున్నాం కేవలం మహిళలు ఎట్లా వేసుకోవాలని చెప్పడం అంటే అది తప్పే అది కిడ్నీ రిటైర్డ్ ఎంపీడీఓ హత్య జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్ల రామకృష్ణయ్య 70 ఈ నెల 10 అన్న కిడ్నాప్ అయ్యారు శనివారం జనగాం చంపకేసులోని ప్రభుత్వ దవాఖానకు ఎదురుగా ఆయన డెడ్ బాడీ కనిపించింది ఎందుకు ఇట్లా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కొట్లాడినటువంటి అనేక మంది ఇలా డాక్టర్లు ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇలా చంపేయబడుతున్నారు అటు పోయిందంటే మాట్లాడుకోవాలంటే ప్రభుత్వం ఉండొచ్చు కదా అన్ని చూడలేదు కదా దానికి ప్రభుత్వానికి సంబంధించి వ్యక్తిగత కారణాలు ఉంటాయి ఉంటాయి దానికి ప్రతి ప్రభుత్వం అంటే అది అట్లా మనం ప్రతిపక్ష ఉద్దోటం కూడా తప్పే 50 లంచం తీసుకుంటే ఏసీబీ చిక్కిన టీయూవీసీ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటుకు కరస్పాండ్ నుంచి డబ్బులు డిమాండ్ పక్క ప్రాంతం డ్రాప్ చేసిన ఆఫీసర్లు తార్నాకులోని వీసీ ఇల్లు నిజాంబాద్ వర్షిట్ సోదరు మొదటి నుంచి వివాదాస్పదంగా వీసీ తీరు అయితే దీని మీద కొంత అవగాహన ఉంది మాకు ఎందుకంటే అక్కడ తెలంగాణ మొత్తం మీద రిజిస్టార్గా అయినటువంటి ఏకైక మాదిక కులానికి సంబంధించిన వ్యక్తి గుండె డప్పు కనకై ఉండే ఇక్కడ ఈ నిజామాబాద్ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలో ఆయన్ని గత లాస్ట్ ఇయర్ తీసేయడం జరిగింది ప్రభుత్వం మరి ఎందుకు తీసేసారో తెలియదు తర్వాత ఇప్పుడు ఆ కనకయ్య గారు యాదగిరి మధ్య జరుగుతుంది వీసీ గారేమో కనకయ్య గారికి ఇచ్చారు మరి ఆయన డబ్బులు తీసుకుంటూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు కాబట్టి దాన్ని మనం ఏం కామెంట్ చేయలేదు ఎక్కడన్నా గతంలో ఏమైనా చూసారు ఒక వీసీ అతను డబ్బులు తీసుకొని దొరకడము ఏసీ వర్కలు దొరకడం చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద ఉద్యోగస్తులు అక్కడ కాంట్రాక్ట్ జాబ్స్ కానీ అవన్నీ తీసుకుని నడుస్తున్నాయి అని చెప్పారు కానీ మరి వాస్తవాలు ఏదో ప్రభుత్వం చూసుకుంటుంది కాకపోతే ఈ అంశంలో నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అవునన్నా కాదన్నా ముఖ్య భూమిక పోషించింది దళితుల్లో మాదిక సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మాదిక సమాజానికి సంబంధించినటువంటి కనకయ్య గారు రిజిస్టార్ ఇస్తే ఆయన తీసేసేది ప్రభుత్వం తీసేసింది అంటే మీరు చూస్తే అన్ని రంగాలు వెనక నెట్టివేయబడుతున్నారు ఈరోజు దళితులు అన్ని రంగాలు నెట్టివేయబడుతున్నారు ప్రభుత్వం అది కూడా చూసుకోవాలి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా ఏసీబీ చిక్కారు డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్ సెంటర్లో ఏర్పాటు చేసేందుకు ఓ ప్రైవేట్ కాలేజ్ కరస్పాండెంట్ నుంచి 50 లంచం తీసుకుంటూ హైదరాబాద్ తార్నాక కిమ్తి కాలనీలోని తన ఇంట్లో రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు గాంధీ ఆసుపత్రి వైద్య పరీక్షల తర్వాత ఆయన ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు
ప్రొఫెసర్ హరిగోపాల్పై ఉపా కేసు ఎత్తివేత. మరో ఐదుగురిపై కూడా ములుగు ఎస్పీ గాష్ గలం ఆలం ప్రకటన. 10 నెలల కింద 152 మందిపై కేసు, మిగతా వాళ్ళపై విచారణ కొనసాగుతుందన్న ఎస్పీ. ఇంకా చూడు, ఏదో తెలంగాణ కోసం కొట్టినటువంటి వ్యక్తుల మీద ఇలా రాజద్రోహం కేసు పెట్టడం వారికి ఎంతవరకు దీన్ని చూస్తాం. అదే ముఖ్యమంత్రి గారు నిన్ననే తీసేయండి అరగోపాయ్ డిమాండ్ చేసింది, జనాలంతా డిమాండ్ చేసింది. అంటే ఆయనకి అర్థమైంది ప్రజల వ్యతిరేకత ఎట్లా వచ్చింది అనేది. ఇప్పుడు మనం ఒకటే ఆలోచించాలండి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఉన్నటువంటి కమాండ్ ప్రభుత్వం అణచివేయాలంటే అణచివేయలేకపోయేదా? కానీ మరి మనం అది ఈ ప్రజాస్వామిక హక్కుల్ని మనం నొక్కేస్తామంటే ఇప్పుడు ప్రొఫెసర్స్ వాళ్ళంతా ప్రొఫెసర్స్ ఏం వ్యతిరేకత చేస్తారు? వాళ్ళ మీద ఉప కేసు ఏంటి? వాళ్ళు ప్రశ్నించే గొంతులు వాళ్ళు పేర్లు రాస్తారు డైరీలో, రాసుకున్నంత మాత్రమే ఏమవుతుంది అది? పాపం ఘోరంగానే ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏదో చూడాలి, ఎంక్వైరీ చేయాలి కదా కనీసం ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకోకుండా. అంటే ఒకటే నిజాలు చెప్తే బెదిరిస్తామో ప్రశ్నిస్తే బెదిరిస్తామంటే అది నడవదు తెలంగాణ. నిన్న చూసినాం అరగోపాల్ గారి రాగానే ప్రజాసంఘాలు కానీ అందరూ ఎట్లా గలం ఇప్పి ఆయనకి మద్దతుగా ఉన్నారో. ఈరోజు ప్రభుత్వం ఒకటే కోరుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి ప్రొఫెసర్ అరగోపాల్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉదయనే పోయి ఆయన ప్రజలను చైతన్యపరిచేవాడు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కానీ ఒక ప్రొఫెసర్గా తన మేధస్సుతో ప్రజలను చైతన్యం చేశాడు. మరి ఆయన మీదనే పెడుతున్నాం అంటే తెలంగాణ అననుడేమో భోగాలు అనిపిస్తుడు, తెలంగాణ చేసినోడేమో ఉపా చట్టాల ఎంత దారుణం. ఉద్యమకారుల మీద ఉపా చట్టాలు ఏంటండి? అసలు ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వ్యక్తుల మీద కూడా లేవు. అంటే ఆంధ్ర సైతం కూడా నిలబడి వాళ్ళ ధ్వంసం చేసి చిరంజీవి గోడుగుడ్డ డౌట్ వస్తుంది. వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారంటే నిజంగా తెలంగాణ వాళ్ళ లేకపోతే ఏమైనా సీమాంధ్ర వల్ల తెలంగాణ ముసుకేసుకున్నారని కూడా మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళ మీద కేసులు అంటే వాస్తవాలు చెప్తున్నాం, వాస్తవాలు చెప్పిన వాళ్ళ మీద కేసులు అంటే ప్రొఫెసర్ హరిగోపాల్పై 2002 ఆగస్టు 19 ములుగు జిల్లా తాడ్పై పోలీస్ స్టేషన్లో నమోదైన ఉపా కేసును పోలీసులు ఎత్తివేశారు. హరిగోపాల్తో పాటు పద్మజ షాహు, వి రఘునందన్, గడ్డం లక్ష్మణ్, గుంట రవీందర్, సురేష్ కుమార్కి కేసుతో సంబంధం లేదని ములుగు ఎస్పీ గాష్ ఆలం ప్రకటించారు. కేసీఆర్ చెప్పిన తర్వాత విలువైన కేసులు ఎత్తేయడం జరిగింది. నిన్ననే కేసీఆర్ ప్రకటన చేసి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి కొంచెం, ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడు కాకుండా ఇది కేసులు పెట్టేయాలన్న పరిస్థితి ఉంటాను. కొన్ని జరుగుతున్నాయి, అత్యుత్సాహంతో కూడా జరగదు, ఇది ఉన్నటువంటి మేము దగ్గరగా ఉంటాం. మీరు ఒక ఎంప్లాయ్ ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఓ దేశద్రోహం కేసు అనేది డీజీపీకి అక్కడ జిల్లా ఎస్పీకి సిఎస్ తెలిసి ముఖ్యమంత్రి ఆధీనంలో మాత్రమే ఉంటుంది. దేశద్రోహం కేసు అనేది అది మామూలు కేసు కాదు, ఇది ఒక భయంకరమైనటువంటి చట్టంలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి దేశద్రోహం కేసు. ఈ ప్రపంచాల నుంచి వచ్చి దేశాన్ని కుల్లగొట్టి దేశాన్ని సర్వనాశనం చేసి దేశంలో ఉన్నటువంటి దాని మీద దేశద్రోహం కేసు పెడతారు. అంటే ఇది సీఎం గారి ఆదేశం మేరకు మాత్రమే ఉంటుంది. ఉన్నటువంటి మంత్రులు కూడా దీనికి మొత్తం తెలిసినటువంటి అంశం ఇది. ఇది జిల్లా ఎస్పీనో లేకపోతే జిల్లా మామూలుగా అక్కడ ఎస్హెచ్ఓనో జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇది వీలుంటే జిల్లా కలెక్టర్ కూడా తెలిసి ఉంటుంది ఈ అంశాన్ని, ముఖ్యమంత్రి తెలియకుండా జరగదు. సరే ఇప్పుడు ఇటువంటి మళ్ళీ ఫ్యూచర్ లో కూడా పునరావర్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హెచ్చరిక అనుకుంటారు, ఇది ఒక హెచ్చరిక మీద ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సరే జరిగిన తప్పును సరిదిద్దుకున్నారు కానీ మళ్ళీ ఫ్యూచర్ లో కూడా పెడతామంటే అది జరగకూడదు. అసలు ఎవరు జరగదు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే ఇలా మీరు చెప్పి ప్రొఫెసర్ హరిగోపాల్ సార్ అంటే ఎంతో అందరికి ఎంతో న్యాయం చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం కోసం జంగు సేరని ఎత్తుకున్న వ్యక్తి, ఇలా విద్యార్థులను చైతన్యం చెప్పిన వ్యక్తి, ఇలా కులంట్రంతో వెన్నట్టు నడిచిన వ్యక్తి, ఇలా ఇలా విన్నా మీరు మీరు ఇలా పీడి తెలంగాణ ఉద్యమం కాదు ఆయన పౌర హక్కుల కోసం, పౌర హక్కుల కోసం కొట్లాడితే చేసినా ఇలా మనం ఇప్పుడు చూసినాం కన్నా మనం మణిపూర్ లో పౌర హక్కులు ఎంత ఎంత సంఘాలు వచ్చి కొట్లాడినా ఏ విధంగా రేపొద్దున వీళ్ళు కూడా కొట్లాడతారు, ఏ విధంగా కొట్లాడతారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దేనికోసం? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే గమనించుకోవాలి, అధికారం ఇవాళ ఉంటది రేపు పోతుంది అన్నా. కానీ భారత రాజ్యాంగంలో వెళ్ళినటువంటి వాక్ స్వాతంత్ర హక్కు కానీ లేకపోతే ప్రతి ఒక్క డెమోక్రసీని కాపాడాలి వాళ్ళు. ఇలా మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ముద్ర వేస్తే భయపెడతామంటే అది కానే కాదు. రేపు ప్రతిపక్షంలో పోయినాం అనుకోండి, రేపు మీరు కూడా అదే మాట్లాడుతున్నారు కదా, మీ మీద కూడా కేసులు పెట్టాలి, అదే జరుగుతుంది ఇప్పుడు. వరంగల్ శనివారం కేటీఆర్ పర్యటన సందర్భంగా గులాబీ లీడర్ల మధ్య ఫ్లెక్సీల పంచాయతీ కొనసాగింది. ఎమ్మెల్యే నరేంద్ర, ఎమ్మెల్సీ బసవరాజ సారయ్య, రాజ్యసభ ఎంపీ వద్రాజ్ రవిచంద్ర, మేయర్ గుండు శ్రీధరండి, ఇప్పుడు మేయర్ రిజ్వానా షామీమి వర్గల శుక్రవారం సాయంత్రం వరకు పలు ఏరియాలో ఫ్లెక్సీలు పడేశారు. అయితే రాత్రి 10 గంటల నుంచి ఒక లీడర్ ఫ్లెక్సీలు, ఇంకో లీడర్ అనుచరులు, మరో లీడర్ ఫ్లెక్సీలు, మరో లీడర్ అనుచరులు ఇట్లా ఫ్లెక్సీ తింపుకొని ఆగమాగం చేసుకోవడం జరిగింది. నిన్న కేటీఆర్ పర్యటన అంటే కొట్లాటలు కుమ్ములాటలు జరుగుతుంది. నాకు ఇప్పటికే అర్థం కాలేదు సార్, ఈ ఫ్లెక్సీలు చూసి జనాలు ఓట్లేస్తారా అన్నా? ఇప్పుడు పాపం కనీసం తిండి లేక రోడ్ల మీద చూస్తే ఎంతో మంది పాపం అడుక్కునే వాళ్ళు కానీ మిగతా వాళ్ళ అబ్బాయిలు ఉంటారు, ఆ పెంచే ఖర్చులు వాళ్ళకి ఇస్తే ఫ్లెక్సీలకి ఎన్ని ఖర్చులు అయితే చెప్పండి. ఎంత అట్టహాసంగా హైదరాబాద్ కూడా చూస్తుంటే ఎంత దారుణం అంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాం దానికి, లక్ష రాజకీయ నాయకులు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఏం లేదు అవును అన్నా, అంత ఘోరంగా.
కావాలంటే కొట్టేయగలం. టీఎస్పీఎస్ సభ్యుల నియమకంలో సంప్రదింపుల ప్రక్రియ అనుసరించలేదు. సమర్థుల ఎంపికకు ఈ ప్రక్రియ తప్పని సార్. సుప్రీంకోర్టు నిర్దేశించినది అదే. మళ్ళీ మొదలుపెట్టే నియమకాలు మూడు నెలల్లో పునఃపరిశీలన చేయండి. ఖాళీలు ఉన్నట్టు సభ్యులకు ఎలా తెలిసింది? ఎవరు చెప్తే దరఖాస్తు చేశారు? హైకోర్టు తీర్పు పలాదనైన ప్రశ్నలు. టీఎస్పీ చైర్మన్ సభ్యులను తొలగించాలి అని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వీళ్ళకి ఏ గైడ్లైన్స్ ప్రకారించాలో ప్రభుత్వానికి ఇప్పటివరకు తెలియదు. దీని విషయంలో అయితే టీఎస్పీ విషయంలో 30 లక్షల మంది విద్యార్థులు రోడ్ల వినబడ్డరు. దానికి సంబంధించిన మన అంశాన్ని చూస్తున్నాం. బీజేపీ కాంగ్రెస్ నేతలు రాబందులు తెలంగాణకు వారి చేతిలో పెట్టద్దు. ఇక ఎవరి చేతిలో పెట్టాలో మీరే డిసైడ్ అని ఇట్లుంటే కథ. 1.25 లక్ష సమస్యలు ఆర్థిక శాఖకి, 1.25 లక్ష సమస్యలు చూడండి. మనీ మిస్సరీ దేశ ఆర్థిక వ్యవస్థలో 88 వేల కోట్ల గాయాబు. మీట్ ప్రెస్లో నుంచి ఆర్బీఐకి చేరిన కరెన్సీ అన్ని 5 నోట్లేదు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకైనా తహసీల్దార్ గాల మధ్య చెట్ల కింద నిర్దేశించిన దరఖాస్తుదారులు. ఇగో ఇది ఎవరు ఏమన్నారు సార్ కేసీఆర్ గారిని? ఇట్లా ఎవరు చెప్పింది చెప్పు. ఈ విధంగా చేసి జనాలతోని పిచ్చలను చేసి ఆడుకుంటున్నాడు. ఎవరైనా అడిగిందా? ఇలా డిమాండ్ చేసిందా? లేకపోతే కుల వృత్తిలో కానీ, లేకపోతే అంటే ఓబీసీ కులాలో కానీ డబ్బులు ఏమైనా అడిగిందా? ఇంకా కొత్త కోణంలో చూడాలి అన్నది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి దాదాపు 7 దశాబ్దాలు అవుతున్నా చూడండి, ఎంత దారుణం అంటే ఇప్పటికి కూడా రోడ్ల మీద అట్లా పండుకొని ఉన్నారు. బహుజనులు అట్లా పండుకొని ఉన్నారంటే మరి ఎక్కడ ఉన్నది మనం? కాంగ్రెస్ బీఆర్ఎస్కు చేరు 40 సీట్లు, 15 సీట్లలో రెండింటి మధ్య గట్టి పోటీ. బీజేపీ ఎమ్మెల్యేలకు 7 స్థానాలు. సర్వేలు జరిగింది ఇదే రేవంత్ రెడ్డి. దశాబ్ది కాదు, దశగా దగా వచ్చారు. కాంగ్రెస్లోకి పట్నం మహేందర్ రెడ్డి. ఎవరి సంబంధించి వాళ్ళు జరుగుతూనే ఉన్నాయి. ఏసీబీలో ఓయూబీసీ కాంగ్రెస్ పవర్ ప్లాన్ అధికారమే లక్ష్యంగా ఉండాలి. కర్ణాటక ఫార్ములా ఇంప్లిమెంట్. కాంగ్రెస్కు మంచి రోజులు వస్తున్నాయని చెప్పొచ్చు మనం. రాష్ట్రానికి అండగా మోదీ. రావాల్సిన సొమ్ము 1.43 లక్షల కోట్లు. మరది అరిచిన చర్యలకెందుకు? ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్తలు మనం చూస్తున్నామన్న. ఇవాళ సవాలు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. ఎలాంటి వివక్షత లేదు. గత 9 ఏళ్ళగా తెలంగాణ ఘనంగా విధులు. అన్నా ఈరోజు ఉన్నటువంటి వార్తలు మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన వార్తలు అరిగోపలపై ఉప కేసు ఎత్తివేత కానీ, ఇవాళ ఉన్నటువంటి గురుకుల కొలువులు కానీ, ఇవాళ ఉన్నటువంటి కుల వృత్తులకు సంబంధించిన అంశాలు కానీ, కాంగ్రెస్ ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్ములా ఇంప్లిమెంటేషన్ తెలంగాణ రాష్ట్రాలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇలా దిశకు సంబంధించినటువంటి పత్రికలు కానీ, ఈ నెలలో ఉన్నటువంటి పత్రికలు కానీ, సాక్షిలో ఉన్నటువంటి పత్రికలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు, మన కుల వృత్తులకు సంబంధించి ఈ అన్ని అంశాలను చూసిన తర్వాత అన్నా ఇట్లా మీరు ఎలా అనిపించింది? ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇలా కేసీఆర్ గారు జయభీమ్ దినపత్రికలో మనం రాసినటువంటి ఏ విధంగా ఉన్నది, ఇలా పండగ సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చూసాం. ఎట్లా అనిపించింది మీకు? అంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకి ఒకటే చెప్తున్నాం. అవునా, మనకి ఇవాళ చూస్తే పార్టీలన్నీ ఒకటే. అవునా, ముఖ్యంగా పార్టీలు అన్నీ కూడా సోషల్ జస్టిస్ పాటించాలి. అవునా, ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా తమ విధానాలన్నీ మార్చుకోకపోతే ప్రజలు ఆదరించరు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడే ప్రతి పార్టీలో చూసినా కానీ దామాష జనాభా ప్రకారం ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు ఆదరించాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 54% బీసీల గురించి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వాలి, 20% ఉన్నటువంటి ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా అన్ని వర్గాలకు. ఇప్పుడు మనం అగ్రవర్ణాలు అందరూ కూడా సమాన అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలంటున్నారు. కానీ మెజారిటీ సభ్యులు చూస్తే అట్లా లేదు. మనకి ఏ రాజకీయ పార్టీ చూసినా కానీ మనం పైకి రాజకీయ పార్టీలే మారుతున్నాయి కానీ లోన్ అంతా కూడా ఒకటే ఫినామినా ఉంటుంది. చూశారు కదా ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అంశాల వివిధ వార్తలకు సంబంధించి మార్నింగ్ తీసుకొచ్చినటువంటి డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్న. ఏదైతే ఉద్యమానికి బలంగా ఊపిరి పోసినటువంటి ఉద్యమకారుడు, పీఆర్సీ విషయంలో కానీ కేసీఆర్కి అత్యంత దగ్గరగా ఉండి తెలంగాణ విషయంలో డాక్టర్లను ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి ఇలా కొట్లాంటి వ్యక్తి, ఇలా తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి ఒక్క నిధిని కేటాయించాలి, జార్ఖండ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని మనకు చెప్పడం జరిగింది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా జయభీమ్ దినపత్రికలో పాటు జయభీమ్ టీవీలో మీకు ప్రసారించడం జరిగింది. సమయం మేము ఎక్కువ తీసుకున్నాం, దానికి సంబంధించినటువంటి అంశాన్ని మీకు ప్రతిగా చెప్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జయభీమ్ టీవీని ఫాలో కండి, మీ విలువైన కామెంట్స్ చేయండి, సలహాలు సూచనలు కూడా ఆ కింద స్క్రోలింగ్ కింద కానీ లేకుంటే మీరు ఇచ్చినట్టయితే మీ ఒక వాల్యుబుల్ సమయాన్ని కూడా మేము దాన్ని పరిశీలిస్తాం. దానికి సంబంధించిన అంశాన్ని కూడా తెరపైన ఇలాంటి పెద్దవాళ్ళతో కూడా మాట్లాడడానికి సంతోషిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ జయభీమాల్. థ్యాంక్ యూ అన్నా.